చాక్లెట్ తీసుకో అమ్మా తీసుకో పర్లేదు పాప పెద్దైనట్టుంది నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు ఏంటి నువ్వు చేసేటప్పుడు నీకు తప్పు అనిపించలేదా ఈ విషయంలో మనం మాట్లాడుకునేంత వయసు నీకు ఇంకా రాలేదు వయసు వచ్చింది కాబట్టి అన్నీ అర్థమవుతనే కాబట్టి అడుగుతున్నాను చెప్పు ఏంటి ఏం తప్పు చేశాను నేను నాన్న ఎంత మంచి మనిషి నీకు తెలుసు ఆయనల మోసం చేయాలనిపించింది నీకు మంచితనం ఒకటే ఉంటే సరిపోదు ఈ సొసైటీలో బతకాలంటే డబ్బు స్టేటస్ హోదా అన్నీ కావాలి మీ నాన్న సంపాదించే ముష్టి జీతంతో మనం ఇంత లగ్జరీ లైఫ్ బతికేవాళ్ళమా ఈ సోఫా ఫర్నిచర్ ఫ్రిడ్జ్ టీవీ ఆఖరికి నీ స్కూల్ ఫీజు కట్టేంత జీతం కూడా రాదు మీ నాన్నకి సో నువ్వు నాకు నీతిలేం చెప్పావు గాని వెళ్ళి చదువుకో ఈ రోజున నాన్నకి విషయం తెలిస్తే ఏమైపోతాడో ఆలోచించావా ఏమవ్వడు ఇన్నాళ్ళుగా చీరల వ్యాపారంలో వచ్చే డబ్బులు ఇప్పుడు ఇంకో రకంగా వస్తున్నాయి అనుకుంటాడు అంతే అయినా ఇన్ని సంవత్సరాల నుంచి తెలియంది ఇప్పుడు తెలుస్తుందా ఏమిటి ఊరు బయటికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేద్దాం Thank you.
హలో హలో బాస్ టైమ్ టు లీవ్ ఫర్ మై జాబ్ నువ్వు లేచి వెళ్తే నాకు చాలా పనులున్నాయి మళ్ళీ ఎప్పుడు నాట్ ష్యూర్ విల్ సీ నెక్స్ట్ వీక్ ఆర్ ఈవెన్ నెక్స్ట్ మంత్ నీతో మళ్ళీ చేయాలని లేదు బడ్డి ప్లీజ్ లీవ్ ఆకాంక్ష క్యాబ్ వచ్చినట్లేదు, అప్పుడే బయలుదేరుతున్నావు? దగ్గరలో క్యాబ్స్ ఏం లేవు, నాకు లేట్ అవుతుంది, రోడ్ మీదకి వెళ్ళి ఆటోలో వెళ్ళిపోతా. ఆటోలో పొల్యూషన్ కదమ్మా, అసలే నీకు డస్ట్ అలర్జీ. 10 మినిట్స్ ఆగు, నేను వచ్చి డ్రాప్ చేస్తా. ఇప్పటికే లేట్ అవుతుందని చెప్పాను కదా, అయినా డస్ట్ అలర్జీ పెద్ద రోగమేం కాదులే. ఇదే సాగ్గా చెప్పి నాకు బైక్ కూడా కొనివ్వలేదు. సాగ్గా ఏంటి ఆకాంక్ష, ఈ రోజు కూడా ఆర్గ్యూ చేసే ఇంట్రెస్ట్ లేదు మమ్మీ, బాయ్. అమ్మాయిలు చుట్టూ చేరి రింగులు రింగులు కొడుతున్నారు. ఆడికేంట్రా బాబు, 2 లక్షల శాలరీ నిన్నే 2.5కి పెంచారు. పైగా వీడి ఆడే గారిలో కూర్చుండి వీకెండ్ ఎంజాయ్ చేయడానికి కిలోలు కిలోలు బ్లీచింగ్ పౌడర్ మొహాన్ కొట్టుకొచ్చి ఓ మీద మీద పడిపోతారు. అదే మనం జస్ట్ ఒక్క 5,000 పెంచండ్రా అని అంటే చాలు, 50 క్వశ్చన్స్ వేస్తారు. అవునరా, ఈరోజు ఎలాగైనా శాలరీ గురించి అడగాలి. అబ్బా చా పంజుడు. ఏంటి ఇంకా లేవలేదు? నాకు తెలుసురా మిమ్మల్ని ఎట్ట లేపాలో, తొండ మొక్కన వెళ్ళారా. బాటిల్ బాటిల్ నైట్ తాగుదలేరా, పోయి మహల్ కడుక్కోరా. గుడ్ మార్నింగ్ మేడం, సిటీ న్యూరో. వీఆర్ లుకింగ్ ఎన్ అపాయింట్మెంట్ ఫర్ డాక్టర్ ప్రియాంశ. సారీ మేడం, నెక్స్ట్ 4 డేస్ వరకు తన స్లాట్స్ అన్ని ఫుల్ అండి. 4 డేసా? అన్ని రోజులు ఏంటండి? ఎమర్జెన్సీ కేసెస్ అయితే ఇమీడియట్లీ అటెండ్ చేస్తారు. ఈ 4 డేస్ అపాయింట్మెంట్స్ కూడా లాస్ట్ వీక్ తీసుకున్న వాళ్ళవే ఉన్నాయి మేడం. తన గురించి విన్నాను కానీ ఇంత బిజీ అనుకోలేదు. మీకు ఫ్రైడేకి బుక్ చేయమంటే చేస్తాను మేడం. ఎస్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు ఓటి కేసెస్ ఏంటి? 3 సర్జరీ కేసెస్ ఉన్నాయి మేడం, ఒకటి కాంప్లికేటెడ్. ఓకే, ఫస్ట్ పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ లో సర్జరీకి రెడీ చేయండి. ఓకే మేడం. హౌ లాంగ్ డు యూ నీడ్ టు సెండ్ జస్ట్ 3 రిపోర్ట్స్? 10 మినిట్స్ షార్ప్. రాచా మేడం, ఎక్స్ట్రా చేయకుండా రావే. ఏంటి టైర్డ్గా ఉన్నావు? రాత్రి వినెల బాగా విరిసినట్టుంది. వాడి బొంద 2 సార్లు విరిసేసరికి ఆస్తమా పేషెంట్లా మూల పడుకున్నాడు. ఇంకా ఎన్ని రోజులే ఈ వెన్నెల రాత్రులు? హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వచ్చు కదా. నువ్వు అలాగే చేసుకున్నావుగా, ఇప్పుడేమైంది? రోజు మా ఆయన అలా అన్నాడు ఇలా అన్నాడు అని నా దగ్గరకు వచ్చి ఏడుస్తావు? ఏడ్చాలే, ఇప్పటికే 32 ఏళ్ళొచ్చాయి, అన్ని రకాలుగా ముదిరిపోయావు. ఇంకొంచెం లేట్ చేస్తే సెకండ్ పెళ్లి క్యాండిడేట్లే దొరుకుతారు. మంచిదేగా, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లేకపోతే ఏంటి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నా లైఫ్లో ప్రేమ, పెళ్లి, రిలేషన్షిప్ అన్న కాన్సెప్టే లేదు. ఐ హేట్ దెమ్. నా లైఫ్లో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రీడమ్, అండ్ వన్ మోర్ థింగ్, మై లైఫ్ మై రూల్స్ నో మ్యాటర్ వాట్. సో ఈ సిలీ డిస్కషన్తో టైం వేస్ట్ చెయ్యకు. గుడ్ మార్నింగ్ ప్రియా గారు. ప్రియాన్ష, అయినా రిపోర్ట్స్ నువ్వు తెచ్చావేంటి? అంటే ల్యాబ్లో అందరు బిజీగా ఉన్నారు కదా, సో. సో జూనియర్ డాక్టర్ జాబ్తో పాటు వార్డ్ బాయ్ జాబ్ కూడా చేసావా? నిన్ను కలవడానికి ఏ జాబ్ అయినా చేస్తాడు. స్టాప్ దట్ స్మైల్. గో అండ్ చెక్ ద పేషెంట్స్ కండిషన్ ఇన్ ICU. ఓకే మ్యామ్. తెగ ట్రై చేస్తున్నా నీకు, బానే ఉన్నాడు కదా, పోనీ కన్సిడర్ చేయి. షట్ అప్, నువ్వు కూడా వెళ్ళి. ఇంకా పేషెంట్స్ ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు. షూరా? నా గురించి పూర్తిగా తెలిస్తే హార్ట్అటాక్ వచ్చి పోతాడు. పోవే. ఓకే. హలో. హే బ్రో, ఎక్కడ? ఐ'మ్ ఆన్ ద వే. ఆ సౌండ్ ఏంటి? ఆటోలో వస్తున్నాలే, ఐల్ బి దేర్ ఇన్ 5 మినిట్స్. ఓకే ఓకే, సీ యూ ఇన్ కాలేజ్. భయ్యా కొంచెం వాల్యూమ్ తగ్గించరా. ఆకాంక్ష ఎందుకు ఈ మధ్య ఫ్రస్ట్రేటెడ్ గా కనిపిస్తుంది? ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ హర్ పేరెంట్స్ గాట్ డివోర్స్డ్ వెన్ షీ వాజ్ 8 ఇయర్స్ ఓల్డ్. దెన్ హర్ ఫాదర్ మ్యారీడ్ సమ్ అదర్ ఉమెన్. వాళ్ళ రిలేటివ్స్ అంతా ఆకాంక్ష వాళ్ళ మదర్దే తప్పు అని చెప్తారు. తను అడ్జస్ట్ అవ్వలేక విడిపోతానని చెప్పిందట. సో చిన్నప్పటి నుంచి ఆకాంక్షకి ఫాదర్ లేడు అనే ఫీలింగ్ చాలా ఎక్కువ. అండ్ ఈ సిచ్యువేషన్ వాళ్ళ మదర్ వల్లే వచ్చిందని తన మీద కోపం కూడా. రీసెంట్ టైమ్స్ వరకు తన ఫాదర్తో చాట్స్ అండ్ వీడియో కాల్స్ చేసేది, బట్ 3 మంత్స్ నుంచి తను సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. సో షీఈస్ గెటింగ్ మోర్ ఫ్రస్ట్రేటెడ్ దీస్ డేస్. షీ బ్యాడ్లీ నీడ్స్ లవ్ నౌ. చెప్నానా? ఏరా, ఎక్కడున్నావు? ఆఫీస్లోనేనా? ఆఫీస్ మానేజ్ చేసే పనులేం లేవులే ఇక్కడ. ఏంటి విషయం? చెప్పేదే ఉంది, నీ పెళ్లి విషయమే. ఊళ్ళో మ్యారేజ్ బ్యూరోలు, పెళ్లిళ్ళ బ్రోకర్లు అందరూ చేతులు ఎత్తేశారు. రిక్వెస్ట్ చేసి పోనీ వేరే క్యాస్ట్ అమ్మాయిని ఏమైనా చూద్దామన్నా గానీ మీ వాడికి వచ్చే జీతానికి మంచి సంబంధం దొరకడం కష్టం అంటున్నారు. మీ కంపెనీ వాళ్ళని జీతం పెంచమని అడగరా, లేకపోతే కంపెనీ మారు. దొరకకపోతే వదిలేనన్నా, పొద్దున్నే జీతం జీతం అని చిరాకు తెప్పించుకో, నేనేదో ఒకటి చూస్తానులే. అబ్బో, ఈ కోపానికి ఏం తక్కువ లేదు గాని. సర్లే విను, మన కాలనీ 4వ వీధి చివరా హెడ్ మాస్టర్ రావు గారి అమ్మాయి ఉంది కదా, మొన్న ఒడితోనే పొద్దున్నే వెళ్ళిపోయింది. సాయంత్రం కల్లా పట్టుకొచ్చేసారనుకో. ఏమి జరుగుండదు లేరా? వాళ్ళేమో తక్కువ జీతమైనా పర్లేదు, అర్జెంటుగా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారు. నువ్వేమంటావు? అప్పుడు గాని పెళ్ళైన 3వ రోజుకి నువ్వు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో, నేను కోటి బస్ స్టాండ్ లో దాన్ని ఎత్తుక్కుంటూ తిరగాలి. పెడినా వీడికి సంబంధాలు ఏవి సెట్ కావట్లేదు అనుకుంటా. తెగ పిసికేసుకుంటున్నాడు. ఏం చేస్తాం, పక్కన వాళ్ళతో పిసికించుకునే అలవాటు లేదు కాబట్టి మాది మేమే పిసుక్కొని రావాలి. అసలు ఈ మేనేజర్ గారితో తేల్చుకొని రావాలి ఫస్ట్. మే కమిన్ సార్? ఎస్ కమిన్. ఓ హాయ్ రవి, కమ్ సెట్.
యాక్చువల్లీ నేనే నిన్ను ఈరోజు పిలుద్దాం అనుకున్నాను. వై సార్? ఫ్రమ్ డే వన్ రవి, ఐ హ్యాడ్ ఎ పాజిటివ్ ఇంప్రెషన్ అబౌట్ యూ. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ యు ఆర్ ఎ గుడ్ ఎంప్లాయ్ ఫర్ అవర్ కంపెనీ. థ్యాంక్ యూ సార్. బట్ నిన్న నీ టీం వాళ్ళంతా వచ్చి నీ మీద కంప్లైంట్ చేశారు. నీ వల్ల టీంలో ఎటువంటి యూజ్ లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ద ఫీడ్బ్యాక్ ఇస్ రియలీ బ్యాడ్ రవి. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వాంట్ యు అవుట్ ఆఫ్ ద టీమ్. సార్ అది డోంట్ ఎక్స్ప్లెయిన్ మీ ఆల్ దిస్ రవి. ఏదేమైనా నువ్వు నీ టీం వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి. సో నీకు 2 మంత్స్ టైం ఇస్తున్నాను. బీ ఎ టీమ్ ప్లేయర్ అండ్ ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మొత్తం క్లియర్ చేసుకో. 2 మంత్స్ తర్వాత కూడా నీ టీం వాళ్ళు అదే డిసిజన్ తీసుకుంటే ఐఎమ్ సారీ టు సే బట్ యుల్ హ్యావ్ టు లుక్ ఫర్ అనదర్ కంపెనీ. ఓకే సార్, గుడ్ లక్. ఎరా ఎంత పెంచమని అడిగావు? బాగా పిసిగినట్టున్నాడు. ఎస్ ఐ వన్, కమ్ ఆన్ గివ్ మీ 500 నౌ. ఈవినింగ్ కాఫీ షాప్ లో ఇస్తాలే. వాట్స్ హ్యాపెనింగ్? దేనికి 500? ఈ రోజు నువ్వు ప్యాడెడ్ బ్రా వేసుకొస్తావని నేను కాదు పుషప్ బ్రా వేసుకొస్తావని తను పెట్టేశాం. ఐ వన్. What the fuck? You guys are crazy. Thank you. అవును, ఇందాకేంటి చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నా? డైలీ రొటీన్ ఎలే. నువ్వేంటి ఫ్రెష్ గా ఫేస్ లో గ్లో వచ్చింది. ఇట్ వాస్ బ్యూటిఫుల్ విత్ విక్కీ లాస్ట్ నైట్. ఆపే ఆపే, నిన్ను అడగడం నా తప్పు. అది నిఖిల్ బైక్ సాంగ్ కదా? వాణి మాత్రం కిడ్నాప్ చేసైనా ఏదో ఒకటి చేయాల్సిందే. హే నిఖిల్, వెయిటింగ్ ఫర్ రైడ్ ఆన్ యువర్ బైక్. విల్ సీ. ఈరోజు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి? 3 అన్నా. అందులో మన వల్ల ఏమైనా ఉన్నాయా? ఉందిగా, బాయిలింగ్ స్టార్, రక్తం ఉడికింది. అబ్బా, పేరు చెప్తేనే బ్లడ్ బాయిల్ అయిపోతుందిరా. టాకేంటే? రాడ్ అంట. ఇనప రాడ్ అంట. అలా పొందలేరా, సినిమాలు చూసే టాలెంట్ ఉండాలి. సరే కానీ ఓ పని చేయండి, మన అన్ని వెబ్సైట్స్లో ట్విట్టర్ అకౌంట్స్లో బొమ్మ బ్లాక్ బస్టర్ అని రాసి 4 స్టార్స్ ఇచ్చేయండి. సరే అన్న. మిగతా వాటి పరిస్థితి ఏంటి? బాగానే ఉన్నాయంట. వాళ్ళలో మనోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడన్నా, ఒకదానికేమో మనోడే డైరెక్టర్. ఇంకేమైతే? డైరెక్షన్ సూపర్, 3 స్టార్స్ ఇచ్చేయండి. ఇంకో దానికి ఒక స్టార్ ఇచ్చి ఫ్లాప్ అని రాసేయండి. సరే అన్న. ఓకేనా, రాసేయండి. Hey girl, nice to see a message from a beauty. I can always feel the energy of your 2 beautiful eyes. Even I'm happy to have a conversation with you. Akanksha, inka enta sepu? Dinner chesochi work chesko. Abba, okka roju tinakapothe em kaadle mummy, nannu odle. Ippudu nenu em annanani anta serious avutunna? నేను ఏమన్నా నీకు అలాగే వినిపిస్తుంది. జస్ట్ లీవ్ మీ అలోన్. నీకు నీకు నాకు ఏందన్నా గంత తక్కువ పోసినావు? నాకు కూడా తక్కువ పోసినావు అన్నా. రే మెల్లగా తాగంట్రా, బాటిల్ మందే, యాడికి పోదు. నువ్వు రోజు ఇలానే చెప్తున్నావు. యాడవు కంట్రా, పోస్తా. రే సాఫ్ట్, ఏంటంత ఆటలేపావు? ఊరు నాయనా, ఏందిరా స్వామి, రే చచ్చిపోతారు రే. రే ఏంటి ప్రాబ్లం, ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? ఎరా, మీ నాన్న నెలకి నీకు ఎంత పంపిస్తున్నాడు రా. ఇప్పుడు అదంతా ఎందుకురా? వామో మళ్ళీ పోసుకుంటున్నాడు. నేను నెలంతా కష్టపడి సంపాదించిందంతా మీ నాన్న నీకు ఫ్రీగా పంపించేస్తున్నాడు. డబ్బుదే ఉంది మామా, ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది. అయినా కుక్కను కొట్టినా డబ్బులు రాలతాయి. ఏది రాలేదే?
పట్టాడు ఈరోజు. సైలెంట్గా ఉంటే సరిపోతే ఆఫీస్కి వెళ్ళి జీతం పెంచండిరా అంటే జాబ్ నుంచి తీసేస్తానే మేనేజరు. పెళ్లి చేసుకుంటాను పిల్లని చూడు అంటే నీకు వచ్చే జీతానికి పిల్ల ఎక్కడ దొరుకుద్దురా అనే నాన్న. సరే వీళ్ళందరినీ కాదని నేనే ఏదైనా అమ్మాయిని సెట్ చేసుకుందామా అంటే ఆల్రెడీ ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేసే అమ్మాయిలు. ఈ రకంగా ఉంటే నా పనేం కావాలరా? నిన్నే నోట్లో ఏం పెట్టుకున్నావు? చూడబ్బాయి, మనకి ప్రేమ పెళ్లి గురించి పెద్దకు తెలియదు. మందంతా పే అండ్ ప్లే బ్యాచ్. గంటల ముళ్ళు చూసుకుంటూ సెకండ్ల ముళ్ళతో పరిగెత్తడం మనకు తెలిసింది. అర్థమైందా? నీలాంటి వాళ్ళు ఓకేరా, నాలాంటి వాళ్ళు ఏమైపోవాలరా? నాయనా స్వాతిముత్యం, అందరు ఇప్పుడు ఇలాగే ఉన్నారు. ఆండ్రాయిడ్ యాప్ లాగా ఎప్పుడు అప్డేట్ అవుతుంటేనే మార్కెట్లో ఉంటాం. ఈ టాపిక్ ఏదో బాగుంది. బాటిల్ అయిపోయాక డెమో చూపించి చెప్తా. ఈ బాటిల్ అయిపోయిన తర్వాత ఏడే ఉండాలా? అప్పుడు నేను మార్కెట్లో ఉండను. పాస్ పోసుకొని వస్తా. కావాలా అన్న? నాకు కొంచెం పోయిన వాట్సాప్ గర్జియస్ గర్ల్. యూ షుడ్ టెల్ మీ హ్యాండ్సమ్. ఏం లేదు, ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది. మన కాలేజీలో పేరుకే ఫ్యాషన్ స్టూడెంట్స్ కానీ ఒక్కరికి కూడా డ్రెస్సింగ్ సెన్స్ లేదు. థ్యాంక్ యూ. But you know, if the other girls hear this, their asses are going to get burnt. They're really into you. You know that, right? Yeah, vastune untai messages. Oh, baby, love you, baby. I want to be your girl. Take me a ride on your bike. Papam teeskelipothe aipothundi kada? Enti teeskelledi? Evarini padithe vallani teeskeldan kada, emana share auto na? They need to deserve space on that bike. Parties ku velthuntava? Yeah. Ee Sunday plan cheddama? I'll tell you by the weekend. Okay, I'll see you. Intike na? Yeah. Shall I drop you? Ni bike only deserving people ke kada. You more than deserving kada. So please accept my request. Okay. Endanna? Ara ganta na? Yara, timer pettunu kuchuna ventra? Yadava. ఛార్జింగ్ పెట్టరా అన్నా. నీకు బాత్రూంలో మొబైల్తో ఏం పని అన్నా? రే, బ్యాచులర్ బాయ్స్ బాత్రూంలో ఏం చేస్తారో నీకు తెలీదా? మరీ ఎంతసేపా? రే, పని 10 నిమిషాలేరా? పనికొచ్చే వీడియో దొరకాలంటేనే పావుగంటైనా పడుతుంది అన్నా. మళ్ళీ ఏంట్రా? రే, లోపల వ్యాలెట్ ఉంటుంది, డబ్బులు తీసుకుని ఏదో తీసుకురా పండి. అన్నా బయట ఎండో చూడు, ట్యాన్ అయిపోతా అన్నా. నువ్వు పోయి తీసుకురారా అన్నా. ఏంట్రా, నువ్వు ట్యాన్ అయిపోతావా? ఇంకేముందిరా అక్కడ కాలనీకి. మొబైల్ ఏందంటారా? మాకు బిర్యానీ పెట్టనా అన్నా? బాగా వేడి చేసిందన్నా, వద్దు. సరే, కర్డ్ రైస్ పెడతా. డైరీ ప్రోడక్ట్స్ నాకు పడవని నీకు తెలుసు కదన్నా. సరే, మిల్స్ పెడతారా? హెవీ అయిపోతుందేమోనన్నా. నీ అవ్వ అన్నా, పిజ్జా ఏమైనా ట్రై చేద్దామా? రే, పక్కన ఇద్దరు భజనగాళ్ళు లేకపోతే నాకు టైం పాస్ కాదని మిద్దను మేపుతున్నా. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టండిరా, ఆకలి వస్తుంది. ఇదేదో రావట్లేదు, ఒకసారి చూడరా. టీమ్ లీడర్ నేను కదా. ఇదిగో ఇక్కడే ప్రాబ్లం, వీడికి ఎక్స్ట్రాలు ఎక్కువైపోయాయి. చైల్డ్ లేబర్,
నీకిక్కడేం పనరా, స్కూల్కి వెళ్ళిపో. నాస్టిక్ కిడ్. నేను వస్తున్నా. ఇదేదో బాగుంది, అక్కడ కూర్చుందాం. ఏమైంది ఏమైంది? వస్తున్నావు వస్తున్నావు. నీకింత వేట అవసరం ఆరా? ఫాల్తుగా లెక్క. థ్యాంక్ యూ. సో మన కాలేజ్లో నిఖిల్ ఇంప్రెస్ చేసిన గర్ల్ నువ్వేనా డార్లింగ్? అంత లేదు, తనేదో ఫ్రెండ్లీగా రైడ్ ఆఫర్ చేశాడు. చాలానే విన్నాం, చాలానే చూసాం. హీ లైక్స్ యూ బేబీ. అది చెప్పాల్సింది మనం కాదు బేబీ, తను చెప్పాలి. మనం కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచి కాలేజ్లో ఎవరితో అయినా ఇంత క్లోజ్గా ఉన్నాడా? హా, బట్ ట్రస్ట్ మీ గర్ల్, హీస్ ట్రయింగ్ టు ఇంప్రెస్ యూ. హే గర్ల్స్, చిల్. మీ సీనియర్ స్టూడెంట్ని కాబట్టి ఒక విషయం క్లియర్గా చెప్తాను, వినండి. వాట్? లవ్ అండ్ రిలేషన్షిప్స్, ఇలాంటి ఫేక్ ట్రాప్స్లో పడకండి. నో బాయ్ ఈజ్ జెన్యున్ అబౌట్ లవ్. వాళ్ళకి సెక్స్ మాత్రమే కావాలి, దానికి లవ్ అనే పేరు పెడతారు, అంతే. సో మీరు కూడా ఫన్ కోసమే చూడండి. కావాలంటే ఆన్లైన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ నేను సజెస్ట్ చేస్తాను, టచ్. ది అరేంజ్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. చెప్పండి, ట్రై చేస్తారా? నో వే. మీ ఇంట్రెస్ట్ని మా పైన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయకండి, జస్ట్ లీవ్ ఇట్. ఓకే బేబీ, your wish. Feel free to call me if you need something. Reports anni chusava? Ani reports chusanu. All okay? Yeah, all okay. Good morning Priyansha garu. Good morning. Ee roju nee duty ICU lo kada, ikkade em chestunnav? మీలాంటి సీనియర్స్ తో టైం స్పెండ్ చేస్తే ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు కదా అని. గుడ్ డిసిషన్. థాంక్ యూ. ఈ డైలాగ్స్ అన్ని ఆపేసి లీవ్ టు ఐసీయూ ఫస్ట్. ఐసీయూలో ఆల్రెడీ ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు అండ్ దేర్ ఆర్ 3 డాక్టర్స్ టు అటెండ్. అంటే ఈ రోజు మొత్తం మీతో ఉండొచ్చు. ఐ మీన్ మీ ట్రీట్మెంట్ మెథడ్స్ ఫాలో చేయొచ్చు. పైకొస్తావు. ఏయ్ ఆగు. ఎనఫ్ నౌ. చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఏదో సరదాగా ఫ్లర్ట్ చేస్తున్నావని లైక్ తీసుకున్నా, బట్ ఈ మధ్య టూ మచ్ అయింది. టాలెంటెడ్ డాక్టర్వి కదా అని నేనెప్పుడు సీరియస్గా చెప్పలేదు. ఓకే కూల్, ఫస్ట్ థింగ్, నేనెప్పుడు నీతో ఫ్లర్ట్ చేయలేదు. నేను నిజంగానే నేను ప్రేమించాను. ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ యూ ట్రూలీ అండ్ మ్యాడ్లీ. యూ ఆల్వేస్ అడ్మైర్డ్ మీ? హా, నా గురించి ఏం తెలుసని అంత అడ్మైర్ అయ్యో? తెలుసుకోవాలని కూడా అనుకోకు. యు కాంట్ ఈవెన్ టేక్ ఇట్. నీ గురించి నాకేం తెలియదు అనుకుంటున్నావా? లాస్ట్ 4 ఇయర్స్గా నీ లైఫ్లో ప్రతిరోజు నాకు తెలుసు, ప్రతిరోజు. అయినా నీ ఫిజికల్ బాడీ మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ హార్ట్ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ అ బెస్ట్ హార్ట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై హోల్ లైఫ్. నాకు ఆ లవ్ కావాలి. ఏంటి ఇప్పుడు నువ్వు షాక్ అయినావా? ఆలోచించి చెప్పు. నువ్వు చెప్పావా? మా ఆయన మీద టూ రుద్రాకు తెలుసని నాకు ఇప్పటి వరకు తెలీదు. హాయ్ దివ్య. హాయ్. అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. యు వెల్కమ్. హాయ్. హాయ్. యు జాయినింగ్? హాయ్. బా, ఫేర్ అదిరిపోయింది. ఈ ఆఫీస్లో ఉన్న జబర్దస్త్ లేడీ గెటప్స్ని చూసి చూసి చిరాకు వచ్చేసింది. ఈ అమ్మాయిని ఎలాగైనా సెట్ చేయాలి, లేట్ చేయకూడదు.
షల్ వి గో ఫర్ లంచ్? యాక్చువల్లీ మార్నింగ్ లేట్గా బ్రేక్ఫాస్ట్ చేశాను. ఐఎమ్ నాట్ హంగ్రీ నౌ. మీరు వెళ్ళండి. ఆర్ యు షూర్? యా యా షూర్. ఓకే కమ్. యా ఆకలి దంచేస్తుంది, కుమ్మేలు వెళ్ళి. రే లంచ్కి వెళ్దా. నాకు ఆకలి లేదు, నువ్వు వెళ్ళిబే. నీకు ఆకలి లేదా? రోజు నలుగురు తినేది ఒకటే తినేస్తావు కదరా. అంటే ఈ పర్సనాలిటీ చూస్తే ఎవరికి డౌట్ రాదనుకో. నీ అయ్యా తిండి తిండి అని ఎప్పుడు దబ్బుకు. వెళ్ళి పేకల దాకా మెక్కిసావు, నేను రాను. రాకురా ఇక్కడ కూర్చుని అడుగుతు, నేను పోతా. హాయ్ అండి, వెరీ నైస్ టు మీట్ యూ. హాయ్. ఆఫీస్ ఎలా ఉంది? ఫీలింగ్ కంఫర్టబుల్? యా అండి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆఫీస్. మీ అంత బ్యూటిఫుల్ కాదులేండి. మీ డ్రెస్సింగ్ సెన్స్ అయితే ఫ్యాంటాస్టిక్ అండి. మార్నింగ్ నుంచి కళ్ళు మ్యాగ్నెట్ లా మీ సైడే చూస్తున్నాయి. మీ పేరు రవియా? హే అవును, మీకెలా తెలుసు? మార్నింగ్ మీ గురించి టీమ్మేట్స్ చెప్పారు. సో అలా? అవునా? ఓ ఏం చెప్పారు? అంటే అది ఆఫీస్ లో రవి అని ఒక డెస్పరేట్ క్యాండిడేట్ ఉన్నాడు. ఈవినింగ్ లోపు ఏదో ఒక టైంలో నీతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు చూడు అని చెప్పారు. ఎగ్జాక్ట్గా వచ్చారు, సో అడిగాను. చెప్పారా? సరే అండి. ఎంతైనా నువ్వు సూపర్ అన్న. అమ్మాయిల్ని పటాయించాలంటే నీ తర్వాతే ఎవరన్నా. అలాంటి వాటిలో మంది ఆస్కార్ రేంజ్ రా. అంతే అన్నా, లేకపోతే అంత పెద్ద అమ్మాయి నీకు ఫ్లాట్ అయిపోతుందా చెప్పు. ఇవన్నీ క్వైట్ కామన్ రా. ఏమైందిరా? మన వీధి చివర ఉన్న బిఎండబ్ల్యూ కారులో రోజు ఒక కత్తి లాంటి ఫిగర్ వెళ్తుంది, తెలుసారా నీకు? తెలుసు. ఈ రోజు ఆ పిల్ల అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి సెక్సీ స్మైల్ ఇచ్చి సిగ్గుపడుతూ వెళ్ళిపోయిందిరా. ఓ అవునా? హా అన్నా, మొన్న మన ఇద్దరం కలిసి అమీర్పేట్కి వెళ్ళాం, గుర్తుందా? గుర్తుంది. ఆ రోజు బస్టాప్లో నిలబడి ఉంటే ఒక అడుగు తిన పిల్ల వచ్చి డబ్బులు అడిగింది. 10 రూపాయలు ఇచ్చాంగా. నువ్వు డబ్బులు ఇవ్వగానే ఆ పిల్లని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి స్మైల్ ఇచ్చింది, గుర్తుందా? ఇది ఆ పిల్లని లవ్ చేస్తావన్నా? చిచ్చే, నేనెందుకు లవ్ చేస్తాను రా. మరి ఇది కూడా అంతే అన్నా. ఏదో ఆ పిల్లని మీద జల్లుతున్న ఉంటుంది కానీ ప్రేమదా కాదు. నా బట్ట నైట్కి మందు కావాలా వద్దా? ప్రేమతోనే ఉందన్న, ప్రేమతోనే ఉంది. కావాలన్నా చెప్పరా. మనోడేనా? అర్జెంటుగా 100 ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయండి. అవసరమా? 15. ఓకే. 37. యా. హాయ్ నికి, వాట్స్ అప్? రూఫ్, స్కై అండ్ యువర్ బ్యూటీ అబవ్ ఆల్ ఆఫ్ దాట్. షట్ అప్. పొద్దునే వీడేసేసావా? వేద్దామనే అనుకున్నా, కానీ నీతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత రోజంతరికి కావాల్సిన కిక్ వచ్చేసింది. సరే, ఈరోజు ఈవినింగ్ ఎక్కడికైనా బయటికి వెళ్దామా? ఎనీథింగ్ స్పెషల్? ఐ థింక్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్. ఓకే, పబ్కి వెళ్దాం. పబ్బా? ఏదైనా పీస్ఫుల్ ప్లేస్ అయితే బాగుంటుంది కదా, జస్ట్ యూ అండ్ మీ. నా పబ్ విల్ బి ఎ రైట్ ప్లేస్. 8 PM కి రెడీగా ఉండు, వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే, ఐల్ సీ యూ దెన్. సీ యూ. యా, 44. ఓకే. ఆకాంక్ష, ఫ్రెష్ అప్ అయ్యరా. నీకు ఇష్టమని సున్నుండలు చేస్తున్నాను. సున్నుండలా? నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ, వద్దు. అదేంటి, చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదానివి కదా, గుర్తుందా? ఒక్కటైనా తిను. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నానని ఇప్పుడు ఫోర్స్ చేస్తావేంటి మమ్మీ? నాకు వద్దని చెప్పాను కదా. సరే, నైట్కేం తింటావో చెప్పు, నీకు నచ్చిందే చేస్తాను. నైట్ నేను పార్టీకి వెళ్తున్నాను, అక్కడే తినేస్తాను. ఓ, పార్టీ ఎక్కడా? ఇంకా తెలీదు. నీతో పాటు ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరైనా తోడుగా వస్తున్నారా? యా, వస్తున్నారు. సరే, మరీ లేట్ చేయకుండా వచ్చే. ఏ టైంకి వస్తావు? పార్టీ అయిపోగానే వచ్చేస్తా మమ్మీ. అయినా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావు? ఇలాగే అడిగి అడిగి డాడీని కూడా విసిగించేదానివి, అందుకే ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఏంటి ప్రియాంశ గారు, బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఏంటి చెప్పవే? మా ఆయన ఊరెళ్ళాడు, నాకు ఇంట్లో బోర్. నువ్వు సహకరిస్తే మన అడ్డాకి వెళ్ళి 2 వోడ్కా షాట్స్. 2? నువ్వు నమ్మమంటావా? ముందైతే 2 అని స్టార్ట్ చేద్దాం.
తర్వాత వెయిటర్ వచ్చి బిల్ ఇచ్చి ఎన్ని తాగేమో చెప్తాడు. Hi Peter. Hi. Hey Senorita. Welcome lovelies. Hi. Hi. Two Mexican shots please. Yeah. Sexy girl, sexy eyes, sexy lips. One Jackson tricks please. Yeah sir. నేను ఇది చెప్పలేదు. మీరు వెళ్ళే రెగ్యులర్ ప్లేసెస్ అని నాకు తెలుసు ప్రియ గారు. అనవసరంగా మూడ్ స్పాయిల్ చేసుకోకండి. హ్యావ్ ఫన్. అబ్బా వస్తే వచ్చా లేవి అతనితో మనకెందుకు. లెట్స్ రాక్ ద పార్టీ. టూ మోర్ ప్లీజ్. ఎక్కడికి చెప్తారా? వెల్ హే లేడీస్ వాష్రూమ్. దట్స్ ఓకే జస్ట్ కమ్ ఇన్. వీ కెన్ డూ దిస్ కానీ ఏదన్నా వర్డ్ అనుకుంటే బెటర్ కదా. వాట్ వర్డ్ డార్లింగ్? జస్ట్ డూ దిస్ అండ్ టాక్ ఎవ్రీథింగ్. అలా కాదు, సమ్ సార్ట్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద రిలేషన్షిప్. వాట్ కమిట్మెంట్ రిలేషన్షిప్పా? ఆర్ యు సీరియస్? ఆఫ్ కోర్స్. ఇన్ని రోజులు మన మధ్య ఉన్న లవ్ అండ్ బాండింగ్, ఇది రిలేషన్షిప్పే కదా. సారీ డార్లింగ్, నాట్ రియలీ. అయినా నీకు ఇలాంటి ఉద్దేశం ఉందని తెలుసుంటే నేను ముందు నుంచే డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడిని. అయినా మన కాలేజ్లో ఎవడైనా లవ్ కమిట్మెంట్ రిలేషన్షిప్ అని అంటాం చూసావా? ఆ కాన్సెప్టే అవుట్డేటెడ్. ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ నౌ. 3 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ వీలైనంత వరకు కలిసి ఉంటాం. అండ్ ద న్యూ గర్ల్, న్యూ లైఫ్, న్యూ స్టార్ట్, గ్రో అప్ స్వీట్హార్ట్. సో యు నెవర్ లవ్డ్ మీ? నెవర్, నెవర్. బ్లాడర్ ఫుల్ అయితే వాష్రూమ్ అక్కడ ఉంది. నోనో, యాక్చువల్లీ నేను మీలాంటి బ్యూటీస్తో మాట్లాడాలంటే కొంచెం షై ఫీల్ అవుతా. డ్యూడ్, ఈ మాటలు, ఫ్లర్ట్ కోడ్స్ నా ఏటీఎం పిన్ నంబర్ కన్నా ఎక్కువసార్లు విన్నాను. సో కమ్ టు ద పాయింట్. ఓకే, యాక్చువల్లీ మీ గురించి పబ్లో చాలామంది చెప్పారు. మీరు బెడ్లో సూపర్ హాట్ అంట కదా, అండ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. సో నేను కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాను. సో హ్యావ్ సెక్స్ విత్ మీ. థ్యాంక్ యూ, బట్ సారీ, నీతో సెక్స్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? ఎందుకు మీరు ఊరికే ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు? ఏ రీజన్తో ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు మీరు? సి, రీజన్ ఏమీ లేదు, బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ కనెక్టింగ్ విత్ యూ. హే, నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. డబ్బుల కోసమే కదా ఈ వేషాలు. ఎంత కావాలో చెప్పు, పడేస్తా స్లట్. పబ్లో నేను నీ గురించి చాలా విన్నాను. నీకు స్టామినా చాలా తక్కువ అంట కదా. 10 మినిట్స్ కన్నా ఎక్కువ పర్ఫామ్ చేయలేవంట కదా. మరి నువ్వు నన్ను ఎలా సాటిస్ఫై చేస్తావు? వెళ్ళి స్టామినా పెంచుకునిరా. అయితే నీతో చేసిన ప్రతి ఒక్కడు నిన్ను సాటిస్ఫై చేశాడా? నాకు నచ్చితే ఇంపోర్టెంట్తో అయినా చేస్తా, అది నా ఇష్టం. నువ్వు నాకు నచ్చలేదు కాబట్టి చేయలేను. ఇందాక అదే నీకు మర్యాదగా చెప్పడానికి ట్రై చేశాను, బట్ యు డిడ్ అండర్స్టాండ్. సో డోంట్ వేస్ట్ మై టైం, జస్ట్ ఫక్ ఆఫ్. వాట్ ఎవర్, ఫక్. It's all about fun now. 3 months, 6 months, 1 year వీలైనంత వరకు కలిసి ఉంటాం. అండ్ ద న్యూ గర్ల్, న్యూ లైఫ్, న్యూ స్టార్ట్. నో బాయ్ ఇస్ జెన్యూన్ అబౌట్ లవ్. వాళ్ళకి సెక్స్ మాత్రమే కావాలి.
సో మీరు కూడా ఫన్ కోసమే చూడండి. కావాలంటే ఆన్లైన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ నేను సజెస్ట్ చేస్తాను, టచ్. సడన్గా అలా వెళ్ళిపోయావు, ఏమైంది? ఏం లేదు లేవే. వాడెవడో నీతో బాల్కనీలో మాట్లాడుతుంటే చూసా, అప్పుడు ఏదో అయినట్టుంది. ఏమైంది, ఏమన్నాడు వాడు? అవన్నీ చెత్త విషయాలు లేవే, ఇంకేవైనా చెప్పు. చెత్త అంటావు, అదే చెత్తని మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటావు. నా మాట వినవే, ఇలా ఎవరితో పడితే వాళ్ళతో చేస్తే ఇలానే ఉంటుంది. మన పొజిషన్ చూసి మన ముందు నమస్తే మేడం అంటారు, మన వెనకాల ఐటమ్ వచ్చిందిరా అంటారు. అబ్బాయిలు ఇలాంటి విషయాలు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ చేస్తారు. వాడు నిన్ను లైఫ్లో కలవకపోయినా ఆ అమ్మాయి అలాంటిదే, నేను కూడా దాంతో చేసా అని అంటాడు. అసలేంటి నీ నస? నస కాదే, మనమున్న సొసైటీలో మనకు తెలిసిన సర్కిల్లో ఈ పనులు చేస్తే ఇలాంటి ఇష్యూసే వస్తాయి. అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద సిటీ, సో నా మాట విని నీ పొజిషన్ కి రెస్పెక్ట్ ఇచ్చైనా పెళ్లి చేసుకో. నైస్ ఐడియా కదా, మ్యాచెస్ ఉన్నా మరి. నీ బొంద, నీ నైస్ ఐడియా అని చెప్పింది మ్యారేజ్ గురించి కాదు, తెలిసిన సర్కిల్లో చేయకూడదని చెప్పి ఇక మీద తెలియని సర్కిల్లోనే చెయ్యాలనే ఐడియా ఇచ్చినందుకు. నైస్ ఐడియా ఏంటి? చలో చలో, టాక్ టు యూ లేటర్, బాయ్. హలో హలో హలో, పేరు చూడరా, వాడంత ఆత్రంగా యూజ్ చేస్తున్నాడంటే మనం కూడా యూజ్ చేయాల్సిందే. టచ్చా, దీని సంగతి ఏదో చూద్దాం. ఎస్ 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 ఎస్, ఒక డేట్ ఏంటి? ఐ వాంట్ మోర్ డేట్స్, కుదిరితే ఫుల్ మంత్. పిచ్చి, 8 ఇయర్స్ బ్యాక్, 18 ప్లస్. మేల్, మగ్గసింహం, సర్చింగ్ ఫర్ ప్యూర్ లవ్. రిజెక్టెడా? నీ అమ్మ ఆశ చూపించి ఏ లేదంటావా? నిన్ను వదలను, మళ్ళీ ట్రై చేస్తా. ఈసారి మనకు కావాల్సిందే పెడదాం, సెక్స్, ఓన్లీ సెక్స్, మోర్ సెక్స్. ఎస్, నాతోనే తమాషాలా, కేకలు పుట్టిస్తా, యాపైనా ఏదైనా. లంచ్ బ్రేక్ లో కూడా ఇంత సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు,
మేబీ పోర్న్ వీడియోస్ చూస్తున్నాడేమో. ఏం ప్రొఫైల్ రా. What have you done? Chhi, nu ma friend avadam valla college lo mammalni kuda cheap ga chustunnaru. Eme, nenu adithe ra nanno, maru vaadte ellave. Mana family paru mottham teesesavu kada. Nu na cousin an cheppukodaniki sigguga undi. You slut. చెప్పమ్మా Oh, my God.
వీడేంటి గంగిరెద్దులో ఎగురుతున్నాడు? ఆయన మనకెందుకులే? ఎక్కడికి మా ప్రయాణం? అర్జెంటుగా ఆఫీస్ పని మీద ముంబై వెళ్తున్నాడురా. ముంబయ్యా? వీడికి ఇక్కడే పని ఉండదు, మళ్ళీ ముంబయ్యా? నాకేదో డౌట్ కొడుతుంది. ఎన్ని రోజులు మావా? 3 డేస్ రా. 3 డేసా? మన పార్టీ కూడా 3 రోజులేనే. ఓకే మావా, ఆల్ ది బెస్ట్. అయితే గోవా నుంచి వచ్చేటప్పుడు మందు బాటిల్ తీసుకొచ్చి. సరే. గోవా ఏంటి? నేను వెళ్తుంది ముంబైకి. నేను గోవాని ఎప్పుడు అన్నాను రా? ముంబై అన్నా. అయినా నీకు గోవాని ఎందుకు వినపడింది? టచ్ వాడుతున్నావు కదా. చిచ్చి టచ్చా? నేను వాడలేదు. కన్ఫర్మ్ చిచ్చి అని ఎందుకు అన్నావురా? అది నువ్వు గోవాకి వెళ్తున్నావు, నీకు పార్టీకి ఇన్విటేషన్ వచ్చింది కదా. నీకెలా తెలుసు? నాకు వచ్చింది. నువ్వెప్పుడు వాడావు? నిన్ను చూసి నేను వాడా. దరిద్రం. తెలియక తెలియక ఇది కూడా వీడికే తెలియాలా? ఇలాంటివన్నీ మాలాంటి వాళ్ళకే తెలుస్తుంటాయి మావా. సర్లే, కానీ ఎలా వెళ్తున్నావు? బస్సులో. బట్ నువ్వు ఫ్లైట్? నేను బస్సులో, నువ్వు ఫ్లైట్లో. అవసరమా? ఇద్దరం కలిసి కారులో వెళ్దాం పద. ఓకే డన్. హలో. హలో అనిత. హా ప్రియా, చెప్పు. నేను గోవాకి వెళ్తున్నా. 3 డేస్ తర్వాత కనిపిస్తా. అసలు నీకు ఈ ఐడియా ఇచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. హై హీల్స్ లేనివి చూసి కొట్టుకో. బాయ్. గోవాలో కార్నివల్ ఉంది, వెళ్తున్నాను. ఎన్ని రోజులమ్మా? 3 డేస్. లాస్ట్ టైం పార్టీ డీటెయిల్స్. वो सुसाइड वाली लड़की का जरा डिटेल्स भिजवाइए. मैं कमेंट सर. या प्लीज. वी आर नॉट एबल टू गैदर एनी इंफॉर्मेशन सर, चाला टफ गा उंदी. कॉल सैंड्रा. ओके सर. हाय सर. हे सैंड्रा, प्लीज कम. Tell me, sir. Sandra, నాకు ఒక యాప్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ప్లీజ్ ట్రై టు క్రాక్ ఇట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. షూర్ సార్. థ్యాంక్ యూ. సార్, వాళ్ళు చాలా హై ఎండ్ క్రిమినల్ సార్. ప్రపంచంలో కేవలం 4% మాత్రమే యూజ్ చేసే డార్క్ వెబ్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు. ప్రతి 30 సెకండ్స్ కి వాళ్ళ నెట్వర్క్ షిఫ్ట్ అవుతూనే ఉంది. ఇది ట్రేస్ చేయడం చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పురా. ఏం లేదు అంకుల్, ఒక కేసు గురించి మాట్లాడదామని కాల్ చేశాను. ఆ యాప్ ట్రేస్ అవ్వక మా డిపార్ట్మెంట్ వాళ్లే 2 ఇయర్స్గా తలలు పట్టుకుని కూర్చున్నారు. ఆ గ్యాంగ్ ఒక్క ప్లేస్ లో కూడా ఎలాంటి క్లూ వదలలేదు. ఇండియాలో ఆ యాప్ వల్ల ఇప్పటి వరకు 8 మంది సూసైడ్ చేసుకున్నారు. అండ్ ఎంతో మంది వీడియోస్ బయటకు వచ్చి లైఫ్ లాంగ్ నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళు వాడుతున్న టెక్నాలజీ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్. దే ఆర్ డార్క్ వెబ్ మాస్టర్స్. అయితే వాళ్ళని అలాగే వదిలేయాలి అంకుల్. ఐ కాంట్ స్పేర్ దెమ్. ఈవెన్ వి ఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నీకు షేర్ చేస్తాను. ఓకే అంకుల్, బాయ్. Thank you.
వాడే ఇంత పొద్దున గిటార్ వాయిస్తున్నాడు ఆప ఆప లేకపోతే మీద ఎక్కేటట్టున్నాడు ఆప 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 ఆపడు మీ సైకిల్ చూడలేకపోతున్నాం ఏం కావాలి నీకు లిఫ్ట్ కావాలి అది డైరెక్ట్ గానే అడగచ్చు కదా అయినా లిఫ్ట్ ఇలా అడుగుతారు ఇలా కాదు నేను అదే చెప్పబోతుంటే ఈ సాలే ఏయ్ సాలే ఒడరా సాలే కాదు సాల్ 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 నాకు లా పల్కల్ సాల్ ఓ నాలిక మందమా సర్లే గాని ఏంటి అంత కంగారుగా ఉన్నావు ఏమైంది సాల్ కాళ్ళు కూసని చెప్తా సరే ఎక్కు థ్యాంక్స్ సాల్ కిజావ్ అలే ఈ మెసేజ్ అచ్చా తోడా ఇస్కు ఓ కల్కే బిజా తుమ్ సేలీ జైసా బిజా తుమ్ సబ్కు జాతా అలా రోజు మెసేజ్లు పాల్వాలు చేస్తుండే సాల్ హలో హలో అన్న మనదే వాట్సాప్ గ్రూప్ లో బీహార్ గ్యాంగ్ చాక్లెట్ కిడ్నాప్ గురించి పోస్ట్ పెట్టావా ఆ పెట్టినా అయ్యో అన్న పాపం వాళ్ళు ఎవరు ఎన్జీ వాళ్ళు అన్న మన ఏరియా బస్తీ పిల్లలకు చాక్లెట్ పంచుతుంటే అది మన బస్తీ వాళ్ళందరూ చూసి పత్రికా గోష్కో చేసినారన్న అందరు హాస్పిటల్ లో ఉన్నారన్న అందులో ఒకటి సీరియస్ గా ఉంది ఏ అసమత్ నీ మీద కేసు అయింది అందరు నీ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు అబే మైనే క్యా కియా నా మీద కేసు ఎందుకు అవుతుంది అదేదో కొత్త రూల్ అంట వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కూడా క్రైమ్ చేసినట్టే ఆ సీరియస్ గున్నాడు పోతే 10 సాల్ జైలు మీద అల్తే తిరకో అబే లుక్ బోత్ దేల్సి అవులెక్ కాలాల హలో మొగాంబోనా హలో సార్ చెదరాని గుట్ట పిఎస్సి కాన్స్టేబుల్ మాట్లాడుతున్నా ఎస్ఐ సార్ నిన్ను జల్దీ రమ్మంటుండు ఆ సార్ ఆధా గంటే మే అతుం అలా జరిగితే ఇలా పాలిపోయొచ్చాను సార్ నేను జంపు అమ్మని అమ్మ ఒక్క మెసేజ్ తో మనిషిని చంపేసావా ఏ నీలాంటోలే కదా ఈ మెసేజ్ 15 మంది ఫార్వర్డ్ చేయి లేకపోతే తల పగిలిపోద్దని మెసేజ్లు పెట్టేది మావా నువ్వు బండి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోని నీకుందరా సార్ సార్ ఒక మెసేజ్ మాత్రమే పాల్వాలి చేశాను సార్ అందులో ఏముందో కూడా తెలియదు సార్ అది మొత్తం ఇంగ్లీష్ లో ఉంది సార్ నాకు ఇంగ్లీష్ కుల్ల రాదు సార్ సరే ఇంగ్లీష్ రాకపోతే దాన్ని ఫార్వర్డ్ చేయాలని ఎలా తెలిసింది 15 మందికి పాల్వాలి చేయాలని తెలుగులో మాత్రమే ఉంది సార్ నా కలమ సార్ నా కలమ సర్లే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే మేము గోవా వెళ్తున్నాం నేను కూడా వస్తాను సార్ ఆడికి వచ్చి నువ్వేం చేస్తావురా కుచ్చితో బి కలుంగా సాల్ పాలనల్కి మసాజ్ కలుంగా సాల్ ఏ గ్రహాంతర వచ్చి కప్పలా ఉన్నావు నీ చేత ఉడరా మసాజ్లు చేయించుకునేది నన్ను కప్ప అంటున్నాడు తుప్పుగాడు హాయ్ ప్రియాంష ఆకాంక్ష హాయ్ ఐ మాకాష్ ఫ్రమ్ టచ్ హాయ్ హాయ్ We have arranged your stay at our villa, ma'am. అక్కడికి వెళ్తున్నా. పార్టీ అక్కడేనా? No, no, ma'am. పార్టీ ప్లేస్ వేరే ఉంటుంది. ఆ లొకేషన్ నాకు కూడా ఇంకా తెలియదు. అది రేపు ఈవినింగ్ 5:00 మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. Why is that? రేపటి వరకు ఎందుకు తెలియదు? Generally, the decision is being taken by the organizers. అందుకనే అది సీక్రెట్ అండ్ సర్ప్రైజ్ పార్టీ. ఇప్పటి వరకు అన్ని పార్టీస్ అలానే అయ్యాయి. In the meantime, you can travel around Goa. This vehicle 24 hours meethone untundi with the driver. Okay. You can use it. Nice. లోజాపు టోటల్ చూశాను గానీ ఇదేంది భయ్యా బిక్ని టోటల్లా ఉంది కొంపదీసి రోజాపు లాగినట్టు బిక్ని లాగుతావేంట్రా నిన్ను ఎర్రగా ఏదో కొట్టి ఆ వీడియో 15 మంది ఫార్వర్డ్ చేస్తారు అమ్మో వద్దులే భయ్యా హలో నేనే నేనే వస్తున్నా రారా వెళ్ళిపోదామా హలో విటల్ అంటే మీరేనా యా ఇన్విటేషన్ మెసేజ్ టేక్ ఇట్ మీ ఇన్విటేషన్ నా ఇన్విటేషన్ అదేంటి మీ రవి కదా చిచ్చి ఈ రవి కాదు ఆడు బాత్రూమ్ పోయాడు మరి ఇతను ఎవరు నా ఫ్రెండ్ లాంటోడు అవుటర్స్ కి పార్టీలో అలౌ లేదు ఇతను మనతో రావడానికి కుదరదు సరేరా నువ్వు బీచ్ లో తిరుగుతుండు నేను సాయంత్రం కలుస్తా సరే ఇంతకీ లాడ్జీ లేదు రూమ్ వేసారు భయ్యా
ఇది అమలాపురం లాజ్ కాదు రూమ్ లేయడానికి. అరే అక్కడ కూడా అదే కదరా చేసేది. జస్ట్ ఫాలో మీ. ఓకే చల్లె భయ్యా మళ్ళీ పందులోలు పట్టుకుపోతారు ఇటు పడితే జరగమాక. ఏం ఊపుతున్నావే నా గడియారం గంట. Come in. This is your cottage. That's rest room. Thank you so much. Have a nice party, sir. Idu amma, yaabai uncho. Tippu. Parled uncho. Yerri. Ni amma. Agra. Enta balupura daniki? Odileira. Kartika maasam kada ani cheppi murder cheyakunda odilestanna. రేపు నైట్ పార్టీకి వస్తుంది అప్పుడు చెప్తా దాని సంగతి. నువ్వేంటి బట్టలు మారుస్తున్నావు? పాము కుసుమ ఎందుకు వదులుతుంది? నేనే అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు? నువ్వు అడిగిన దానికే చెప్తున్నా. పాము కుసుమ వదిలి ఫుల్ యాక్టివ్గా తోడు కోసం వెతుకుతుందా? నేను అందుకే రగులుతోంది మొగలి పదా. పార్టీ రేపు కదా బే. అయితే ఈ బిల్డింగ్లో మిగతా వాళ్ళంతా గోవా సుభర్త సభలకు వచ్చారా ఏంటి? అందరు వచ్చింది దానికేగా, దానికి ఎందుకు రేపు నైట్ దాకా వెయిట్ చేయడం? పోయి నాలుగు రాళ్ళేద్దాం, పోతే రాయి, వస్తే మామిడి పండు. ఒక్కరోజుకు వచ్చాపుకోరా. వచ్చాగదు, అది ఆగదు. హలో, కూతురు తీసుకొచ్చింది అనుకుంటా. ఏం కావాలి ఆంటీ? మీ అమ్మాయి రాలేదా? ఎవడరా ఆంటీ, ఐఎమ్ జస్ట్ 25. ఏంటి 25? ఆ తర్వాత నెంబర్లు రావా ఏంటి? బ్లడీ ఫూల్. ఓ కిచెన్ అనుకుంటా. హౌ మచ్ టైం డూ ఐ నీడ్ టు వెయిట్? వేర్ ఇస్ మై తందూరి? తందూరి? అగైన్ వన్ మోర్ తందూరి. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. యువర్ బాయ్ ఫ్రెండ్ హ్యాస్ బిగ్ ప్రాబ్లం. రైలు కింద రూపాయి వెళ్ళే. ఫక్ ఆఫ్. నాకు కావాల్సింది అదేనమ్మా. హాయ్. ఎవరు మీరు? ఏం కావాలి? నువ్వే కావాలి. వాట్? రూమ్లో వాటర్ బాటిల్ అయిపోయినాయి, మీ దగ్గర ఎక్స్ట్రా బాటిల్ ఉంటే ఇస్తారేమోనని. ఓకే వన్ మినిట్. అంటే నేను యాప్ యూజ్ చేసి ఇక్కడికి వచ్చాను, కింద రూమే. అలోన్? ఫుల్ డే ఫుల్ నైట్ అలోన్? ఓ అవునా, నైస్. ఒక స్టెప్ వెనక్కి వెళ్తారా? హగ్గిస్తుంది హగ్గిస్తుంది హగ్గిస్తుంది. కొత్త కదా, సిగ్గుపడుతుందిలే. నైటీ సెట్ చేసేస్తాం. హలో, ఇక్కడే కింద రూమ్లో దిగాం, వాటర్ లేవు, మీ దగ్గర కొంచెం వాటర్ బాటిల్ ఉంటే ఇస్తారేమోనని. ఏం కావాలరా నీకు? రానా, వాటరే కదండి అడిగింది. ప్రతి రూమ్లో 2 సీల్డ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. నీలాంటి వాళ్ళు ఎందుకు వస్తారో నాకు తెలుసు. నీ మొహం చూస్తేనే కరువులో ఉన్నావని తెలుస్తుంది. వామ్మో, మేడం ఎన్నో ఎత్తు లోతులు చూసేసినట్టుంది. వస్తా మేడం. రెక్కలొచ్చిన మనసుకే మన సీనియర్ ప్రీతి చచ్చిపోయింది. వాట్? హౌ? సూసైడ్ చేసుకుంది. అవునా? ఎందుకు? రీజన్ తెలీదు. రిలేషన్షిప్స్ ఇలాంటి ఫేక్ ట్రాప్స్ లో పడకండి. మన సీనియర్ ప్రీతి చచ్చిపోయింది. ఎస్, హాయ్. యాక్చువల్లీ నా రూమ్ లో అలోన్ గా కొంచెం భయంగా ఉంది. కెన్ ఐ ప్లీజ్ స్టే విత్ యూ? ఎస్ ఆఫ్ కోర్స్, ఐ హావ్ ఎక్స్ట్రా బెడ్ టు కమ్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ.
లాగేసుకున్నారుగా ఇంకొకసారి వచ్చావంటే సిగరెట్ తో ఎక్కడెక్కడ కాలుస్తానో నాకే తెలీదు మీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే మేడం టాటా గుడ్ నైట్ ప్రియా ఆ నువ్వు నోటీస్ చేసావా బాత్రూంలో లైట్ నిన్నటి నుంచి ఆఫ్ అవ్వట్లేదు నా బాత్రూంలో కూడా ఓకే వెయిట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది రిసెప్షన్ నెంబర్ ఉందిగా యా కాల్ చేస్తా హలో హలో రిసెప్షన్ చెప్పండి మేడం నేను రూమ్ నెంబర్ 302 నుండి కాల్ చేస్తున్నా బాత్రూంలో లైట్ ఆఫ్ అవడం లేదు ప్లీజ్ కమ్ అండ్ చెక్ మేడం ఆ లైట్ కొంచెం ప్రాబ్లం ఉంది ఆఫ్ అవదు ఓకే ఏదో ప్రాబ్లం ఉందంట ఓకే Wait. What happened? Come. What happened? Na chapta. Come. What? Sit. We need to talk. Okay. Listen. Neeku oka vishayam cheptanu. Panic avakunda vinu. Entadi? Aa bathroom lo mirror venakala secret camera undi. What? వాళ్ళు మన బాతింగ్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు ఓ మై గాడ్ అయితే ఈ యాప్ అండ్ పార్టీ కూడా డేంజరసే కదా వాళ్ళు అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారు ఓ మై గాడ్ యా మనం అర్జెంటుగా హైదరాబాద్ బయలుదేరిపోవాలి పదండి మనం వెళ్ళిపోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు బట్ మిగిలిన 28 మెంబర్స్ ఈ ట్రాప్లో ఇరుక్కుంటారు ఇలానే ఎవ్రీ మంత్ ఎంతో మంది లైఫ్స్ నాశనం అవుతాయి సో ఎలా అయినా ఆపాలి మన ఇద్దరం ఏం చేస్తాం ఏమో బట్ ఏదో ఒకటి చేయాలి డిస్కషన్ ఇక్కడ వద్దు లెట్స్ గో అవుట్సైడ్ అండ్ డిస్కస్ అయినా వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉంటుంది డోంట్ నో వాట్ ఈస్ ద పాయింట్ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అయినా అక్కడ వాళ్ళు పార్టీలో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలీదు కెమెరాస్ని అక్కడ కూడా పెట్టుంటారు It's a trap. Maybe for money? But it's so scary. I also think so. ఎవరు మావా ఫోన్ సైట్లు బ్యాన్ చేశారని చెప్పిందా ఇంత మంది ఫోన్ స్టార్లు ఉంటాయడా రే చత్తన కొడుక సిగ్గులేదురా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే పనే వీడొచ్చింది దీనికేగా రే రే మావా ఇటెళ్దాంరా దేనికిరా అటు వద్దు ఇటెళ్దాంరారా రే ఇలారా నన్న చేతిలో సిగరెట్ లేదుగా మేడం నేనే మీకోసం రాలేదు ఏదో కార్తీక మాసం సముద్ర స్నానాలు చేస్తే మంచిదని వచ్చానంతే రియలీ ఏమైందండి ముందు అడుగువాణ్ణి రాత్రి ఏం చేశాడో గెలికావా నైట్ కాటేయడానికి ట్రై చేశా ఆ తర్వాత తెలిసింది మేడం పెద్ద కింకోబ్రా అని సారీ అండి వీడు చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ యాంగ్జైటీ పర్లేదు నేను చెప్పానా ఏయ్ ఇది హైదరాబాదా yes come join us sit నేను పోయి బీర్ తెచ్చుకుంటా ఓకేరా ఓకే వీడు బీర్ లేకుండా ఉండలేడు మీకేమైనా తెప్పించమంటారా యాక్చువల్లీ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటది
అయితే ఇది చాలా సీరియస్ ఇష్యూ. యా అప్పటి నుంచి మేము కూడా అదే ఆలోచిస్తున్నాము, దీని గురించి ఏం చేయాలి అని. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి, అండ్ ఇలాంటి విషయాల్లో పోలీసుల హెల్ప్ లేకుండా చేయడం చాలా కష్టం. లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేద్దామా? నో, లోకల్ పోలీసుల్లో వాళ్ళ మనుషులు ఉండొచ్చు. హైదరాబాద్లో మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారా? Yes, I know one ACP. But criminals ki neuro check cheyadan ki na daggar kostaru. Main unko call kar sakti hu. Yeah, call jayin. I can call him. It's better. Finally, madre chepindi. Okay. Solved. Nice. Just a second, andi. Yeah, please. Hello, andi. How are you? Hello, madam. I am fine. Meer ela unnaru? I'm fine. చెప్పండి మేడం. యాక్చువల్గా చిన్న ప్రాబ్లం ఉంది, మీరు కొంచెం హెల్ప్ చేయాలి ఈ మ్యాటర్లో. డెఫినెట్లీ మేడం, ప్లీజ్ టెల్ మీ. నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఇంతకీ యాప్ పేరు ఏమన్నారు? టచ్. టచ్చా? ఒకసారి హోల్డ్ ఆన్. హలో అండి ప్రియా గారు, నా పేరు దయానంద్ త్యాగి, సైబర్ క్రైమ్ వింకీ హెడ్ని. ఈ టచ్ యాప్ని చాలా రోజులుగా నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. అవును, నాట్ దట్ బాస్టర్డ్స్ అట్ ఎనీ కాస్ట్. ప్రస్తుతానికి మీరు ఎక్కడున్నారు? సార్, మేము గోవాలో ఉన్నాం. మీరు వాళ్ళని గుర్తుపడతారా? లేదు సార్, జస్ట్ ఒక పర్సన్ మమ్మల్ని ఆ ప్లేస్లో డ్రాప్ చేశాడు. పార్టీ టైం లొకేషన్ మీకు తెలుసా? నైట్ 8:00కి. ఈవినింగ్ 5:00కి ఫోన్లో లొకేషన్ పంపిస్తారు. ఓకే, లిజన్ టు మీ కేర్ఫుల్లీ. వాళ్ళని ఇప్పటివరకు ఎవరు చూడలేదు, వాళ్ళకి అగేనెస్ట్గా ఏ ఒక్క సాక్ష్యం లేదు. వాళ్ళని మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. సో వీ హ్యావ్ టు అరెస్ట్ దెమ్ ఇన్ ద పార్టీ. మీరు అసలు ప్యానిక్ అవ్వకండి, మీకు ఏం తెలియనట్టుగానే ఉండండి. యాస్టేజ్గా పార్టీకి వెళ్ళండి. నేను గోవా పోలీసులతో మాట్లాడి అక్కడ కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేస్తాను. మీకు పార్టీ లొకేషన్ తెలిసిన వెంటనే నాకు తెలియజేయండి, అక్కడికి గోవా పోలీసులు వచ్చి డైరెక్ట్ గా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఓకే సార్, విల్ డు దట్. ప్లీజ్ సార్, టేక్ కేర్ ఆఫ్ ఫర్ సేఫ్టీ. ప్లీజ్ యు కెన్ ట్రస్ట్ మీ 100% ఆన్ దట్. థాంక్యూ సార్. హే, అర్జెంట్ గా గోవా పోలీస్ డిపార్ట్మెంట్ ని కాంటాక్ట్ చేయి, హరి అప్. ఓకే సార్. ఓకే, ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాం. యా గైస్, ఐ బ్యాడ్లీ నీడ్ ఎ బియర్. ఓకే, ఐల్ కమ్ బ్యాక్. యా అసలు నేను ఈ ట్రిప్కే రాకుండా ఉండాల్సింది. ఇట్ వాజ్ అ మిస్టేక్. ఏదో కోపంలో వచ్చేసాను. నాకు కూడా ఇప్పుడు అదే అనిపిస్తుంది. అయినా మీరు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకులేండి, మీరు ఎందుకు వచ్చారు? యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎందుకు వచ్చానో నాకే తెలీదు. చాలా రోజుల నుండి పెళ్లి చేయమని నాన్న అడుగుతున్నాను, బట్ నాకు వచ్చే జీతానికి పిల్లని ఎవరూ ఇవ్వట్లేదు. గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేసుకునే సత్తా అస్సలు లేదు. సో లైఫ్లో ఏది సెట్ అవ్వట్లేదని ఫ్రస్ట్రేషన్లో ఈ రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అందరూ పెళ్ళి వద్దు వద్దు అంటుంటే మీరేంటి పెళ్లి కాలేదని ఫీల్ అవుతున్నారు? వద్దనుకునే వాళ్ళందరూ అమ్మాయిల్ని లవ్ చేయకుండా ఉంటున్నారా? అమ్మాయి పడితే నా గర్ల్ ఫ్రెండ్ సూపర్ అని చెప్పి పెళ్లికి రెడీ అయిపోతారు, అదే సెట్ అవ్వకపోతే పెళ్ళే వేస్ట్ అంటారు. అయినా నాకు పెళ్ళి అంటే ఒక ఒపీనియన్ ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్ళి అంటే నాకు నా వైఫ్కి ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్. అలాంటి అమ్మాయిలు దొరకడం చాలా కష్టం. ఎవరు చెప్పారండి? నాకు తెలిసి అమ్మాయిలకి మోస్ట్ ఇంపార్టెంట్ లవ్, కేర్ అండ్ రెస్పెక్ట్. నేను అవి తనకిస్తే తన లైఫ్ నాకు ఇచ్చేస్తుంది. మేబీ యు రైట్. మావు బాగా ఆకలేస్తుంది, అర్జెంటుగా 4 ఈదేయి, 4 పాకేయి, కడుపులో పడాలా. సరే పోదాం. క్రాబ్ మీట్ పులావ్ ఎలా ఉంటుందో బాగుంటుంది అనుకుంటా. ఆర్డర్ చేద్దామా? హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? వాట్ ఆర్ యువర్ స్పెషల్ డిషెస్ టుడే? వీ హ్యావ్ షాక్ మీట్ కబాబ్ అండ్ ప్రాన్ కర్రీ విత్ కోకోనట్ మిల్క్ అండ్ రోస్టెడ్ ఆక్టోపస్ యాజ్ స్పెషల్స్ టుడే. మావా, ఇవన్నీ నా వల్ల అవ్వదు కానీ ఒక చికెన్ బిర్యానీ, ఒక గోంగూర మటన్ చెప్పు. హలో, వాట్ హ్యాపెండ్? ఏం లేదు సార్, మనం ఉన్నది గోవాలో. మీరు చెప్పిన డిషెస్ అన్ని మెనూలో ఉంటాయి, కానీ వాళ్ళకి వచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తేనే బెటర్, ప్రిఫర్బ్లీ సీ ఫుడ్స్. మీరు తెలుగు అమ్మాయా? అవును సార్. మావాడు మొన్నే ఊరు నుండి సిటీకి వచ్చాడులేండి,
మీరే మంచి ఫుడ్ ఏదైనా సజెస్ట్ చేయండి, మరీ ఆక్టోపస్లు షార్క్లు కాకుండా. ఓకే సార్. మ్యామ్ ఫుడ్ ఈజ్ రియలీ నైస్. హౌస్ ద ఫుడ్ మ్యామ్? సూపర్ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఫుడ్ బాగుంది కదా? బానే ఉంది. ఇప్పుడు ప్లాన్ ఏంటి ప్రియా? నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు టైం 3 అయింది. వి స్టిల్ హావ్ ఎ లాట్ ఆఫ్ టైం. యా. సో లెట్స్ మూవ్. యా, ఐ థింక్ సో. ఎక్స్క్యూజ్ మీ సో. ఆ, ఏంటమ్మా డ్యూటీ అయిపోయిందా? అయిపోయింది సార్, ఇంటికి వెళ్తున్నా. ఓ, మీ ఫ్యామిలీ ఇక్కడే ఉంటారా? లేదు సార్, నేను ఒక్కదానే ఉంటున్నా. ఒక్కదానివా? అదేంటి? అదంతా ఒక పెద్ద స్టోరీ సార్. ఇప్పుడు మీరేదో హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వచ్చారు, ఇప్పుడు మీ మూడ్ ఎందుకు స్పాయిల్ చేయటం? ఇక్కడ మేము ఓ ఎగబడి ఎంజాయ్ చేసే పనులేం లేవులే. పర్లేదు చెప్పు. ఏముంది సార్, నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా అమ్మ నాన్న డివోర్స్ తీసుకుని విడిపోయారు. 2 సంవత్సరాల తర్వాత మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఇంకో 2 ఏళ్లకి వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత నన్ను నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు. నాకు 19-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా 2వ నాన్న నాతో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత నాకు ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉన్నాను. అదే టైంలో నాకు మా కాలేజీలో ఒక అబ్బాయితో పరిచయం అయింది. ఆ తర్వాత ప్రేమ కూడా అయింది. మీ ఇద్దరం కలిసి లేచిపోయి గోవాలో పెళ్లి చేసుకున్నాం సార్. 6 నెలలు బాగానే ఉన్నాం. దాని తర్వాత నాకు చెప్పా పెట్టకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళలేక ఏడుస్తూ ఉంటే ఈ రెస్టారెంట్ ఓనరే నాకు ఈ జాబ్ ఇప్పించాడు. చాలా మంచి వ్యక్తి. ఆయనే 2 సంవత్సరాల వరకు నన్ను ఇక్కడ జాబ్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత సింగపూర్లో వెయిట్రెస్ జాబ్ ఉంటుందని చెప్పి నాకు ఇప్పిస్తా అని చెప్పారు సార్. అందుకే సార్ మీ మూడ్ ఇలా స్పాయిల్ అవుతుందనే చెప్పనని చెప్పాను సార్. సారీ సార్. బాయ్. ప్లీజ్ టేక్ కేర్. ఓకే సార్. జాగ్రత్త. బాయ్. ఏయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? మా అమ్మ నా కోసం చాలా సాక్రిఫైస్ చేసింది. నేను ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంటే అర్థమవుతుంది. నేను చాలా హర్ట్ చేశాను తనని. ఏయ్, దట్స్ ఓకే బేబీ, యు స్టిల్ హావ్ టైమ్. మీ అమ్మకి సారీ చెప్పి హక్ చేసుకో. యా, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. Don't worry. It's okay. Let's go. మా మాట విని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. నీకు ఒక జీవితం ఉండటం ఇంపార్టెంట్. ఆకాంక్ష నా జీవితం. ఈరోజు ఆఫీసులో క్లయింట్ మీటింగ్ ఉందని నాకు తెలుసండి, కానీ మా పాపకి ఫుల్ ఫీవర్ ఉంది, సో నేను రాలేను. మామ్, నాకు 3,000 కావాలి. ఓకే అమ్మా. అవును ప్రియా, మిమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేయడానికి ఎవరో ఒకరు వచ్చుంటారు కదా? యా, ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకున్నాడు. వాడి నెంబర్ ఉందా? హా, యా ఉంది. వాణ్ణి నీ రూమ్కి రమ్మని పిలిచి వాడితో నువ్వు కొంచెం సెక్సీగా మాట్లాడి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాబట్టచ్చుగా. నాట్ అ బ్యాడ్ ఐడియా. ఐ కెన్ డూ దాట్. 1 మినిట్. హలో, మే ఐ కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. హాయ్ మ్యామ్, చెప్పండి. యాక్చువల్లీ కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే, చెప్పండి. యాక్చువల్లీ ఐ డోంట్ నో హౌ టు సే ఇట్. నిన్న మార్నింగ్ నేను చూసినప్పటి నుండి ఐ కుంట్ కంట్రోల్ మై సెల్ఫ్. యు ఆర్ ఇస్టార్ట్. తను కూడా అదే ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. నిన్ను చూసిన తర్వాత ఆ పార్టీలో ఎవరితోనూ రొమాన్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. స్టే విత్ అస్ నా, విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. త్రీసమ్? బట్ అది వాట్? యాక్చువల్లీ నేను కంపల్సరీ పార్టీలో ఉండాలి. అక్కడ అరేంజ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్,
so sad. You disappointed us. Yeah. Maybe we can do something. Party ayipoyina tarvata aina you can come kada. Repu morning varuku ide room lo. Yeah, I can come in the night. Great. Aina nu great telsa. Inta pedda party ni app ni okkadive manage chestunnam ante that's something special. No. నేను జస్ట్ ఒక ఎంప్లాయీని మాత్రమే. ఈ యాప్ గురించి నాకేమీ తెలియదు. రియలీ? తెలియకుండా ఎలా వర్క్ చేస్తున్నావు? నాకు 3-4 మంత్స్ కి ఒకసారి మేడం కాల్ చేస్తారు. పార్టీ ఎక్కడ ఏంటి అనేది మేడం డీటెయిల్స్ చెప్తారు. ఆ 3-4 డేస్ కి నాకు మంచి అమౌంట్ ఇచ్చి పంపిస్తారు. పార్టీలో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. నాతో వర్క్ చేసే వాళ్ళతో సహా. మేడమా? మేడమే. అందరికి ఆ మేడమే కాల్ చేసి చెప్తారు. ఆవిడే యాప్ అంతా చూసుకుంటుంది. ఎవరు తను? ఆమె ఎవరు, ఎక్కడుంటారో ఎవరికి తెలీదు. జస్ట్ ఫోన్లోనే అన్నీ చెప్తుంటారు. తను నిన్నెప్పుడు కలవలేదా? జస్ట్ ఒకే ఒకసారి దూరం నుంచి చూశాను. అప్పుడు కూడా ఫేస్ సరిగ్గా కనిపించలేదు. ఓకే, సో ఈ పార్టీ యాప్ అంతా తనదేనా? Okay then, maybe you're getting late for party. Yeah. Night matram vachestavga? Yeah. Red Bull taagi mari vachestanu. See you. Priya, cyber officer phone. Please talk to him now. Hello sir. నేను ప్రియా ఫ్రెండ్ ఆకాంక్ష. వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చెప్పండి. ఏంటది? మమ్మల్ని లొకేషన్ కి తీసుకొచ్చిన అతన్ని పిలిచి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేశాం. హీ రివీల్ సంథింగ్ టు అస్. గుడ్, వాట్స్ దట్? తన వర్జన్ ని బట్టి చూస్తే తనతో పాటు ఓ నలుగురిని 4 మంత్స్ కి ఒకసారి హైర్ చేసుకుని పార్టీ ఉన్న 3 డేస్ వరకు వాళ్ళతో వర్క్ చేయించుకుని మంచి అమౌంట్ ఇచ్చి పంపించేస్తుందంట. అండ్ మళ్ళీ 3-4 మంత్స్ టచ్ లో కూడా రాదంట. Radua? Yes, exactly. There is a woman behind this. Well, it's just workers matrame. They don't know anything about the app. Ee app mottam tane plan chesi lead chestundani aa ammayini tanu kuda oke oka saari chusanu cheppadu. Ante meer anedi just oka amma idantha run chestundana? Yes, most likely. Impossible. Maintaining this app is one of the most toughest jobs I know. దీనికి చాలా మంది మ్యాన్ పవర్ కావాలి. ఈ 5 మెంబర్స్ కి తనే హెడ్ అయి ఉండొచ్చు. సో తనే అదంతా అనుకుంటున్నారు. ఎనీవేస్ ఒక 3 అవర్స్ ఆగితే అంతా తెలిసిపోతుంది. విల్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్. హాయ్, లోపలికి రావచ్చా? Who is this? Hello. ఎవరు మీరు? కూర్చోండి. Do you mind? ఈరోజు మార్నింగ్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా ఉందని మీరు కనుక్కున్న తర్వాత అండ్ బీచ్లో అబ్బాయితో పార్టీ గురించి మాట్లాడిన తర్వాత అండ్ మా ఎంప్లాయీని చాలా సెక్సీగా సెడ్యూస్ చేసి మాటల్లో పెట్టి డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత చివరికి ఆ సైబర్ క్రైమ్ ఆఫీసర్కి కాల్ చేసి ఒక అమ్మాయి ఇంత నెట్వర్క్ని రన్ చేస్తుంది అని చెప్పారు చూడండి. ఆ అమ్మాయిని నేనే. మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ 30 మంది ఫోన్స్ నేను ట్రాక్ చేస్తున్నాను. మీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్, ప్రతి మెసేజ్ ఏంటో నాకు తెలుస్తుంది. అయినా అంత పెద్ద నెట్వర్క్ని రన్ చేస్తున్న నేను అంత ఈజీగా దొరికిపోతానని ఎలా అనుకున్నారు? పైగా సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్ ఇంత నెట్వర్క్ని ఒక అమ్మాయి రన్ చేయడం ఇంపాసిబుల్ అని అనడం.
ఏం సాధించావని నవ్వుతున్నావు? చాలానే సాధించాను అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నీలాంటి దాంతో మాట్లాడాలంటేనే సిగ్గేస్తుంది. అంత సిగ్గుపడే పని నేనేం చేశాను? అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ని నెట్లో అప్లోడ్ చేసి వాళ్ల జీవితాలు నాశనం చేసి ఆ డబ్బులతో జల్సా చేసే నీది ఒక బ్రతికేనా? నా గురించి ఏం తెలుసా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? తెలుసుకోవడానికి ఏముంది? నువ్వేమైనా దేశాన్ని బాగు చేసే పని చేస్తున్నావా? ఏమో చేస్తున్నానేమో. అసలు ఈ పని చేయడంలో నీ ఇంట్రెస్ట్ ఏమిటి? లాంగ్ స్టోరీ బట్ షార్ట్గా చెప్తాను. నాకు 15 సంవత్సరాలు వచ్చేసరికి మా అమ్మ ఏం చేస్తుందో నాకు అర్థమైంది. ఈ రోజన్నా నాన్నకి విషయం తెలిస్తే ఏమైపోతాడో ఆలోచించావా? మా నాన్న పొరపాటున ఒకరోజు నిజం తెలుసుకుని నిలదీశాడని మా అమ్మాయిని చంపేసింది. ఊరి బయటికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేద్దాం. ఆ మాట వినగానే మా అమ్మని చంపేయాలంత కోపం వచ్చింది. చంపేశాను. ఆ తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేసి జువెనైల్ హోమ్ లో పెట్టారు. ఇద్దరు బయటకెళ్ళండి. హలో సార్, పంపిస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పానా నీకు? సార్ వాళ్ళు చెప్పినట్టు విను. ఆ హోమ్ లో నా జీవితంలోనే దారుణమైన రోజులు చూశాను. పర్లేదులే, అలవాటైపోతుంది. చాలా సంవత్సరాలు ఎంతో మంది ఆఫీసర్ల చేతిలో నరకం చూసి చివరికి బయటపడ్డాను. ఆ తర్వాత జైల్లో తెలిసిన అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళు పనిచేసే ఫ్యాక్టరీలో చేర్పించింది. ఈసారైనా జీతం పెంచమని అడగాలక్క. అవునే అక్క, జీతం ఇచ్చారా? అందరికీ ఇచ్చారు, నీకు ఇవ్వలేదా? లేదక్క. వెళ్ళి మేనేజర్ సార్ని అడుగుపో. అలాగే. రే, అందులో లూబ్రికెంట్ ఫుల్ గా ఉందా? సరే సార్, నా సాలరీ రాలేదు. అరే అవునా? లిస్ట్ ఎక్కడ పేరు మిస్ అయ్యంటుందమ్మా, రేపు తీసుకోవాలి. ఓకే సార్. అరే అదేమైందో చూడు. ఎన్నిసార్లు చెప్పాను మీకు ఇవన్నీ ముందే కౌంట్ చేసి పెట్టుకోమని? సాలరీ. అబ్బా, క్యాషియర్ లీవ్ మీద వెళ్ళాడుగా. సరే రేపు నేనే ఇస్తాలే. కొంచెం ఆ వీడియో పంపించరా సార్. ఏంటమ్మా? ఓ, శాలరీ ఇవ్వాలి కదా, క్యాష్ తీసుకురావడం మర్చిపోయానమ్మా. ఇప్పుడు ఎలాగా? ఏమీ అనుకోద్దు సార్, నేను అన్నం తిని 2 రోజులు అవుతుంది. ఓపిక కూడా లేదు. ప్లీజ్ సార్, ఎలాగోలాగిచ్చేయండి. అయ్యయ్యో, చచ్చ, ఎంత పనైందమ్మా. పద, మన గెస్ట్ హౌస్లో కూర్చుని ఏం కావాలో అది తిందాం. సాలరీ కూడా అక్కడే ఇస్తాను. గెస్ట్ హౌస్ కాదు సార్, ఇక్కడే ఇవ్వండి. రానంటావు? నీలాంటి అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తుంటే మనసు ఊరుకోదు. సరే, నీ సాలరీ నీకు ఇచ్చేస్తా. రేపటి నుంచి నీ ప్లేస్లో వేరే అమ్మాయి వస్తుందిలే. ప్లీజ్ సార్. అయ్యో, ఫోర్స్ ఏం లేదమ్మా, నువ్వే ఆలోచించుకో. Mm-hmm.
ఆ రోజు రాత్రి నా జీవితం మీద నాకే అసహ్యం వేసింది. ప్రతి ఒక్కడికి సెక్సే కావాలా అనే ప్రశ్న సొసైటీలో ఉండాలంటేనే చిరాకు తెప్పించింది. అందుకే జైల్లో పరిచయం అయిన వాళ్ళతో కలిసి గ్యాంగ్స్టర్ మారాను. స్మగ్లింగ్ చేశాను. మర్డర్లో చేశాను. కానీ చేసిన ప్రతిసారి ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని కన్నీళ్ళు ఆవిరయ్యేదాకా ఏడ్చాను. కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాంక్ సర్వర్స్ నుంచి డబ్బులు దొంగతనం చేయడానికి నెదర్లాండ్స్ నుంచి ఇద్దరు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాకర్స్ వాళ్ళు. వాళ్ళకి ఇండియాలో హెల్ప్ చేయమని నన్ను అసైన్ చేశారు. వాళ్ళతో ట్రావెల్ అవుతూ డార్క్ వెబ్ గురించి, సైబర్ క్రైమ్ గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కొన్ని నెలలకి ఐ బికేమ్ ఎ మాస్టర్ ఇన్ సైబర్ క్రైమ్. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మా అమ్మ 15 సంవత్సరాలు మా నాన్నకి తెలియకుండా అలా చేసింది. అదే మొదట్లోనే తెలుసుంటే తిట్టేవాడు, కొట్టేవాడు. మళ్ళీ కొన్ని రోజులకి కలిసే అవకాశం ఉండేది. ఆ హాస్టల్ వార్డెన్, ఫ్యాక్టరీ మేనేజర్ లాంటి వాళ్ళు సొసైటీలో ఒక ముసుగేసుకొని ఇవి చేస్తున్నారు. ఆ ముసుగు తీయాలనిపించింది. ఇల్లీగల్గా సెక్స్ చేసే ప్రతి ఒక్కరిని సమాజానికి ఎక్స్పోజ్ చేయాలనిపించింది. అలా వచ్చిన ఆలోచన ఈ యాప్. సక్సెస్ఫుల్గా ఎంతో మందిని బయటపెట్టాను. మీ లైఫ్లో జరిగింది చాలా దారుణం. నాకు చాలా బాధగానే ఉంది. కానీ దానికి సొల్యూషన్ ఇది కాదు. మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్, బట్ మీరు దాన్ని చేస్తున్న పద్ధతి తప్పు. అది నువ్వెలా చెప్తావు? ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. నాకు మంత్లీ 4 లాక్స్ శాలరీ వస్తుంది. నేనెవరిని మోసమేమీ చేసి ఎంజాయ్ చేయట్లేదు. ఎవరి జీవితాన్ని నాశనం చేయట్లేదు. వేరే వాళ్ల భర్తలను నా సుఖం కోసం వాడడం లేదు. నేను నా లైఫ్లో నాకు నచ్చినట్టుంటున్నాను. ఇది తప్పని మీరెలా చెప్తున్నారు? మీరెలా డిసైడ్ చేస్తారు? ఈ అమ్మాయి ఉంది, జస్ట్ 22 ఇయర్స్. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, మధ్యలో కాలేజ్లో ఎవడో ఏదో వాగాడని ఆవేశంలో డెసిషన్ తీసుకుని వచ్చేసింది. ఈరోజు నైట్ ఎవరితోనో సెక్స్ చేసింది అనుకుందాం. రేపు మీరు ఆ అమ్మాయి వీడియో నెట్లో పెట్టేస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అది కరెక్ట్ అని మీరు ఎలా చెప్పగలరు? నీ లెక్చర్ వినే టైం నాకు లేదు. ఈరోజు నేను ఆ పార్టీకి వెళ్ళను, పోలీసులకి దొరకను. కానీ పోలీస్ అండ్ మీడియా అక్కడికి వస్తే ఎక్స్పోజ్ అయ్యేది ఆ 26 మందే. తర్వాత మీ ఇష్టం. వెయిట్ వెయిట్. సార్, ఆ యాప్ ఆపరేట్ చేసేది మీరనుకున్నట్టు ఒక టీం కాదు, ఒకే ఒక అమ్మాయి. తను ఇప్పుడే మా రూమ్కి వచ్చింది. మనం మార్నింగ్ నుంచి ఏం మాట్లాడుకున్నామో అంతా తనకు తెలుసు. షీ జస్ట్ రివీల్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది యాప్. ప్రియా ఇంకా షాక్లోనే ఉంది. తనని ఎవరూ పట్టుకోలేరని కూడా చెప్పింది సార్. సరే, తను వెళ్ళి ఎంతసేపు అవుతుంది? ఇప్పుడు మీరు ఏరియాలో ఉన్నారు? ఇప్పుడే వెళ్ళింది సార్. మేమిప్పుడు అర్పోరాలో ఉన్నాము. ఓకే, నేను నా టీమ్ని ఆ ఏరియాలో సెర్చ్ చేయమని పంపిస్తున్నాను. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, వాళ్ళు వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. నాకు తెలిసి ఆ అమ్మాయి మీకు దొరకదు సార్. వాట్? అండ్ తను ఇంకో విషయం కూడా చెప్పింది, ఆ పార్టీలో తను ఉండట్లేదు.
సో మనం పోలీస్ అండ్ మీడియాతో వెళ్తే చాలా మంది అనవసరంగా ఎక్స్పోజ్ అయిపోతారు. సో మనం ఈ రేడ్ ఆపేద్దాం సార్. అలాగే అండి, మీరు చెప్పినట్టు ఈ మిషన్ ఆపేద్దాం. యూ ప్లీజ్ రిలాక్స్. థ్యాంక్ యూ సార్. రేడ్ యాజ్ ఇట్ ఈస్గా చేయమని చెప్పండి. వాళ్ళ ఫోన్స్కి వచ్చిన మెసేజెస్లో పార్టీ లొకేషన్ వచ్చింది చూడండి. ఓకే సార్. ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి వాళ్ళు ఏమైనా పుణ్యకార్యం చేశారా? మీడియాకి దొరికితే మన డిపార్ట్మెంట్కి కావాల్సిన హైప్ వస్తుంది. అట్లీస్ట్ ఈ కేసుని ఇంత దూరం తీసుకొచ్చామన్న పేరు వస్తుంది. జస్ట్ డూ ఇట్. ఆర్ యూ ఫైన్? యా, ఐఎమ్ ఫైన్. ఏ మామా, ఏం కావాలా? స్ట్రాబెర్రీ, పైనాపిల్, చాక్లెట్? ఆకలేదురా, ఫ్రిడ్జ్ లో పెట్టు, తర్వాత తింటా. రే స్వాతి ముత్యం, ఇటు చూడరా. రే ఏంట్రా ఇన్ని తెచ్చావు? ఏం తక్కువయ్యాయా? నీకు అలా అర్థమైందా? గోవ మొత్తం చుట్టేసినట్టును. ఎవడైనా చూస్తే పార్టీలో కండోమ్ నమ్ముకునేవాడు అనుకుంటారు. ఎవడు చూసినా పర్లేదు, ఈ రోజు నుంచి విట్టలగాడి టైం స్టార్ట్. ఆ ప్రియా, నీతో కొంచెం మాట్లాడాలి. అవును, అర్జెంట్ గా ఒకసారి రూమ్ కి రా. వస్తున్నా. రే నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఇక్కడే ఉండు. ఇంపార్టెంట్ విషయమా? కొంపదీసి నాకన్నా ముందు పోయి అమ్మాయి నేను సెట్ చేసుకుంటాడా ఏంటి? ఇప్పుడు ఎలా చేయాలి? ఏమైంది? తను వచ్చింది. ఈరోజు నేను ఆ పార్టీకి వెళ్ళను, పోలీసులకి దొరకను. అయితే ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, మనం వెంటనే వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. లగేజ్ ప్యాక్ చేసుకోండి. రే నీ ప్లాన్ నాకు అర్థమైంది, నేను ఒక్కనే పార్టీకి పోతానా. దిస్ నెంబర్ కాంట్ బి రీచ్డ్ టిల్ టుమారో. స్విచ్ ఇట్ ఆఫ్. సరే, నేను విటల్ గారిని తీసుకొస్తాను, మీరు స్టార్ట్ అవ్వండి. ఓకే. నమస్కారం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్. ప్లీజ్ కమ్ సార్. వస్తున్నా వస్తున్నా. సార్ ఈ బౌల్లో ఒక కవర్ సెలెక్ట్ చేసి పెట్టండి. మీకు ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ అమ్మాయి మీకు పేరవుతుంది. ఓ ఓకే, వన్ సెకండ్. జయమాలిని, జ్యోతి లక్ష్మి, సిల్క్ స్మిత, సన్నీలో మీరందరూ దీవించండి. దీన్ని దీవించారా? ఈ నంబర్ చేంజ్ అయ్యవా ప్లీజ్. సారీ, నాట్ పాసిబుల్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ రింగ్ ఇస్తా. రెండు రింగులు ఇస్తే చేస్తా. అమ్మ నీ అమ్మ, రెండు రింగులా? వద్దా, పోనీ కమిట్ అయిపో. సరే. అరే ఏ ఏ, మిల్లు. థ్యాంక్ యూ సిస్టర్. నంబర్ సిక్స్. హాయ్. హలో. షుడ్ వి డాన్స్ ఫర్ సమ్ టైమ్? డాన్సా? చూడు పాప, యుద్ధంలో ఓపిక పోరాటం మీద పెట్టాలి గానీ కసరత్తు మీద కాదు. ఓకేనా? వాట్? నో అవుట్ సైడ్ డాన్స్, ఓన్లీ ఇన్ సైడ్ డాన్స్. లెట్స్ మూవ్. పదహ. నీవు లేక వీణా మోగలే నన్నది. నా పొగరు, నా వగ్గరు. Come on, that's a ride. Police ride, police ride, police ride, police ride. Hey, le, police ride, le. Ente police la, aalu kuda ichara? Abba, ride anta le. Ride a? Amma ni amma. Hey, hey, hey. Hey, andar. Hey, aa nagal naayi me. Ray, pora. Hey. రేయ్, మా ఊర్లో నేనే పెద్ద ఫెమినిస్ట్ ని. నా జోలికి వచ్చావనుకో మీటూ కేసు పెట్టి జైల్లో వేస్తాను. నువ్వు వస్తే నేను కూడా దొరికిపోతాను.
మనం అయ్యోళ్ళు ముందు ఇక్కడి నుంచి బయటపడిపోదాం. టీం ని పెంచండి, ఇంకో 30 మంది తీసుకెళ్ళండి. రాముడి అమ్మ, అదేమో లుంగి లాగేసింది, ఇదేమో చొక్కా లాగేశారు, ఇది కూడా లాగేశారు అనుకో, ఇక అడవిలో ఆది మన్నం అన్నారా. వదిలేంటారు బాబు, బాబా నాయన వదిలేంటారు రే, అంత పొట్టేసుకొని ఇంత దూరం ఎట్ట పరిగెడుతున్నారా నాయన. అప్డేట్ తెలుసుకోండి రా. హలో, దొరికారా? నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఓ, నైట్ కాల్ చేయరాను కదా. అబ్బా, చెడ్డీలో చేమలు దూరినట్టున్నాయి. ఈడెవడో క్రాష్ బీడ్ ఇంగ్లీష్ ధరలో ఉన్నాడు. అన్నా, భయ్యా భయ్యా, ఫోన్ ఇవయ్యా. మళ్ళీ అడుగుదాం గడ్డం భయ్యా, భయ్యా భయ్యా, కాల్ పట్టుకుంటా భయ్యా, భయ్యా భయ్యా, ప్లీజ్ భయ్యా, థ్యాంక్ యూ. రే రవి, ఎక్కడున్నావురా? నువ్వెక్కడున్నావు? నేను ఇక్కడ బాగా బీచ్ లో ఉన్నాను రా, తొందరగా రారా. సరే వస్తున్నా, ఉండు. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్ భయ్యా. దీనికి కొడతావురా శనిగిన కండములకు ప్యాచీలు వేసుకో మాకు నువ్వు. బా, ఏవో గుచ్చుకున్నాయి. ఏంటి సిల్క్ స్మిత ఇలా చేసావు? నా రాజా వచ్చేసాడు. రాత్రంతా ఎంత టెన్షన్ పెట్టావురా? వచ్చేసాడు. నేను ఎవడెళ్ళమన్నాడు పార్టీకి? ప్రియా, నేను రూమ్ దగ్గరలో ఉన్నాను, మీరు కిందకి వచ్చేయండి. మేము కిందకి వచ్చేసాం, రోడ్డు మీదే ఉన్నాం. అదిగో బయటకు వచ్చారు చూడు. దిగు దిగు, రండి, లగేజ్ ఇవ్వండి. ఇటు మీరు వెళ్ళి కూర్చోండి. రే ఎక్కరా, ఎక్కుతున్నా ఉండవా. మనమందరం హైదరాబాద్ వెళ్తున్నాం కదా, మరి మేము ఫ్లైట్ లో మీరు కార్ లో ఎందుకు, కలిసే వెళ్ళిపోదామా? ప్రియా, నీకు ఓకేనా? యా ఓకే ఓకే. ఓకే, నాకు ఏం చేస్తాంలే, కలిసిపోయారుగా. హేయ్ వెయిట్, ఇప్పటివరకు చాలా చెప్పావు, ఇప్పుడు నేను చెప్తాను విను. నీ ఏజ్ 32, ఇంకో 5 సంవత్సరాలు ఆగితే నీ వెంట తిరిగే ఏ అబ్బాయి నీ మీద ఇంట్రెస్ట్ చూపించడు. ఆ 37 to 70 ఏజ్ మధ్య ఏం చేస్తావు? నీ ఫిజికల్ బాడీ ఇదే షేప్ లో కూడా ఉండదు. నీ స్టైల్లో చెప్పాలనంటే టాల్, షార్ట్, మాస్కులిన్, థిన్, కింకి, బీడిఎస్ఎం అన్ని ట్రై చేస్తుంటావు. వాట్ ఈస్ లెఫ్ట్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్? యూ లైక్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, ఐ అండర్స్టాండ్. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత కంపల్సరీగా ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. పెళ్లి అనే కాన్సెప్ట్ ని కనిపెట్టిందే అందుకు. 30 లోపల ఫిజికల్ బాండింగ్ మాత్రమే ఉంటుంది, కానీ ఆ తర్వాతే లైఫ్ లాంగ్ ఎమోషనల్ బాండింగ్ స్టార్ట్ అవుతుంది. జీవితంలో ఎలాగో నాకు ఆప్షన్ లేదు, అందుకే నాకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. నీకు ఇంకా ఆ ఛాన్స్ ఉంది, ఆలోచించు. ఎందుకో నీకు చెప్పాలనిపించింది, తర్వాత నీ ఇష్టం. ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే, నేను ఎక్స్పోజ్ చేయాలనుకున్న ఆలోచన కరెక్టే, కానీ ఎక్స్పోజ్ చేసిన మనుషులే తప్పు. ఈ ఆలోచన ఎక్కడితో ఆగిపోకూడదు, ఆ పాముల్ని బయటికి లాగాలి. ఫ్యాషన్ కార్నివల్ బాగానే జరిగిందా? ఐమ్ సారీ మమ్మీ. దేనికమ్మా? ఎన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకో సారీ చెప్పాలనిపించింది. స
సున్నుండలు చేసి పెడతావా నాకు? చేసి పెడతా. లైఫ్లో ఫస్ట్ టైం ఒక రిలేషన్షిప్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అది 3 డేస్ ఉండొచ్చు, 3 మంత్స్, 3 ఇయర్స్, ఆర్ లైఫ్ లాంగ్ ఉండొచ్చు. ఈ కాన్సెప్ట్ నీకు ఓకే అయితే వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. నాకు ఈ కాన్సెప్ట్ అయినా ఓకే. ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది, రేపు డెడ్ లైన్ ఉందని తెలిసి కూడా 3 డేస్ నుంచి ఒక సింపుల్ ఎర్రర్ రెక్టిఫై చేయలేకపోతున్నాను మీరు. సార్ వీ విల్ సార్ట్ ఇట్ అవుట్ సార్. ఏంటి వీ విల్ సార్ట్ ఇట్ అవుట్? ఒక 2 డేస్ టైం ఇవ్వండి ప్లీజ్. రవీంద్ర ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ప్రోగ్రామ్స్ అన్ని ఎర్రర్ వచ్చారా నాయనా, రేపే డెలివరీ అంట, ఏం చేయాలంటో పిచ్చి లేస్తుంది. ఈ జాబ్ కన్నా స్విగ్గీలో డెలివరీ బాయ్ గా చేయటం బెటర్ రా బాబు. నీకు అసలు బుద్ధి ఉందా? ఆ లైన్ లో ఎర్రర్ ఉంది బే. అవునా? బతికించావరా బాబు, లేకపోతే గుండూరు సంపేసేలా ఉన్నాడు. అమ్మా చెప్పు ఏంటి, వాట్ ఈస్ ద సొల్యూషన్? ఒక 2 డేస్ లో ఇచ్చేస్తాను సార్. చెక్ ది సర్వర్. Yes. Got it. Thank you so much, Ravi. Thank you. ఈ వేరియబుల్స్ అన్ని డొమైన్ లో క్రాస్ చెక్ చేయి. థ్యాంక్ యూ సార్. ఏం జరుగుతుంది ఇక్కడ సార్? ఇష్యూ సాల్వ్ అయిపోయాయి సార్. సాల్వ్ అయిపోయిందా? Yes. రేపు డెలివరీ కూడా ఇచ్చేయచ్చు సార్ మీరు. గుడ్ జాబ్ రవి. థ్యాంక్ యూ సార్. 2 డేస్ అంట. కమ్ సీ మీ ఇన్ మై కేబిన్. Yes sir. ఛాన్స్ కొట్టేశాడు. సారీ రవి, ఇన్ని రోజులుగా జోకర్ గాళ్ళు అంతా చేస్తున్నారు అనుకున్నాను, బట్ నువ్వు లేకపోతే ఆ టీం వేస్ట్ అని ఇప్పుడు అర్థమైంది. నిన్ను అసిస్టెంట్ టీమ్ లీడర్ గా ప్రమోట్ చేస్తున్నాను. అండ్ యువర్ సాలరీ విల్ బి 65,000 రూపీస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ ఓకే, దట్స్ ఓకే. కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తే నిన్నే టీమ్ లీడర్ చేస్తాను. ష్యూర్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో. హే హాయ్. ఏంటి సంగతులు? ఆల్ గుడ్ యా. మమ్మీకి సారీ చెప్పాను. షీస్ క్వైట్ హ్యాపీ. నేను కూడా. థ్యాంక్ యూ. హేయ్, నాకెందుకు థ్యాంక్స్? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నాకా? ఎందుకు? కంపెనీలో ప్రమోషన్ వచ్చింది, సాలరీ కూడా డబుల్ అయింది. వావ్, కంగ్రాట్స్. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నుండి ఏదో పాజిటివిటీ అనిపిస్తుంది, అందుకే థ్యాంక్స్. ఈవినింగ్ మీట్ అవుదామా? దేనికి? ఇంకొంచెం పాజిటివిటీ పెంచుకుందామని. పంచిక్ వీడియోస్ ఫార్వర్డ్ చేశాడు. రే, నా వీడియో నాకే ముక్కలు ముక్కలు చేసి ఫార్వర్డ్ చేస్తారా? ఏంటి ఫుల్ వీడియో అదిరిందా? ఉడమ్మా వీళ్ళు వెబ్సైట్లో కూడా పోస్ట్ చేశారా ఏంటి? బాబాయ్, అయ్యో ఇందులో కూడా ఉంది. రవి గారు అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పాడు కదరా, ఎవడు అప్లోడ్ చేశాడు రా ఇందులో? వాణ్ణి బట్టలతో చూస్తేనే వాంతొచ్చేలా ఉన్నాడు, ఇలా చూస్తే లైఫ్ లో పెళ్లి కాదు. నాకు కావాల్సింది కూడా అదే. అప్లోడ్ చేయి. ఓకే. నా వీడియో నేనే చూసుకోలేకపోతున్నా, ఎలారా డిలీట్ చేసేది? అమ్మా ఏం
బుట్టలో నుంచి పాముల్ని బయటకు తీసుకొచ్చే టైం వచ్చింది.